పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. మరొకసారి నేను పాద సన్నిధికి వచ్చి నేను స్తుతించిన అమూల్యమైన మాటలను ధ్యానించుకోవడానికి నేను వచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకు వందన. ఈ యొక్క బైబుల్ క్లాస్ ని ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించమని, మా అందరితోనూ మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. ప్రతి ఆటంకాలను అభ్యంతరాలను పారదోలుబని ప్రభు మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామమునకు వేడుకుంటున్నాను తండ్రి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నీ సత్యము సమాజములో నేను తిని నా హృదయములో, నీ సత్యము సమాజములో నేను తిని నా హృదయములో, నా జీవించలేను ప్రభు, నాచిలేను ప్రభు. స్తుతి ఆగము గాను తన గీతము ఏ పాడేనా, ఏ పాడేనా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. జ్ఞానులకు నీ సందేశం, మతగతలకు నీ ఉపదేశం. జ్ఞానులకు నీ సందేశం, మతగతలకు నీ ఉపదేశం. అర్థము కాకపోయేనే, అర్థము కాకపోయేనే, ఎందరు నీ జీవజలమును త్రాగితిరే, త్రాగితిరే. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ఎడ నీకున్న తాళంపులు బహు విస్తారము లయున్నవి, నా ఎడ నీకున్న తాళంపులు బహు విస్తారము లయున్నవి. వాటిని వివరించి చెప్పాలనే, వాటిని వివరించి అవి అన్నియును లెక్కకు మించిన వయున్నవి, వయున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం.
வேதம் அங்கிதம் நாயட நீக்குன்னாம் காலம்புலோ மகுவே சாரமுலையுன்னவே நாயட நீக்குன்னாம் காலம்புலோ மகுவே சாரமுலையுன்னவே வாட்டினி விவரிஞ்சிட்ட பாலனே అవియన్నియును లెక్కకు మించిన వైయున్నవి వైయున్నవి నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితంకి నా జీవితం అంకితం నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా అంకితంకి నా జీవితం అంకితం హల్లెలూయా ప్రైస్తున్నాను దేవునికి స్తోత్రము కొంచెం లేట్ అయింది దాన్ని బట్టి క్షమించండి మరి డైరెక్ట్ మన వాక్యంలోకి వెళ్దాం ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు దాన్ని వాక్యం ద్వారా నేను క్లియర్ చేస్తాను అయితే రాత్రి వేళ నేను చెప్పిన మాట ఏంటంటే నూతన సృష్టి గురించి నేను చెప్పాను నూతనంగా మనం ఏం కాదు సృష్టింపబడాలి దేవుని యొక్క కార్యం మనలో జరగాలి అయితే నూతన సృష్టి అయిన తర్వాతనే మనం ఏం చేయగలుగుతాం పరిశుద్ధాత్మ రావటం కూడా జరుగుతుంది మరొకసారి చెప్తున్నాను ఇది ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఏం చేశాడు బాప్టిజం తీసుకోలేదు ఇంకా బాప్టిజం తీసుకోకపోయినా కూడా ఆ వ్యక్తిలో నూతన సృష్టి యొక్క కార్యం జరిగితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి రాగలడు అర్థమవుతుంది మంచిగా ఎందుకంటే బాప్టిజం తీసుకున్న తర్వాతనే పరిశుద్ధాత్మ పొందుకుంటాను బాప్టిజం తీసుకున్నది ఎందుకు ఇప్పుడు చూడండి దానికి ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు ఈ వ్యక్తిలో నూతన సృష్టి కార్యం అనేది జరిగింది బాప్టిజం తీసుకోవడానికి ఒక వారమో 10 రోజులు ఏమైపోయింది పట్టింది అనుకోండి ఇందులో ఈ మధ్యలో ఏం కావచ్చు పరిశుద్ధాత్మ పొందుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది నూతన సృష్టి యొక్క కార్యం జరిగింది కానీ కొరనేలు ఇంటిలో కూడా అదే జరిగింది కొరనేలు ఇంటిలో ఇంటి దగ్గర ఏమైంది ప్రసంగం చెప్తూ ఉండగా వారు ఏమైపోయారు నూతన సృష్టిగా చేయబడిన కారణం బట్టి వారి మీదకి ఏమైపోయింది పరిశుద్ధాత్మ రావటం అనేది అర్థమవుతుందా లేకపోతే ఒకవేళ నూతన సృష్టి చేయబడకపోతే లేదా ఆంతర్యంలో మార్పు లేదా పశ్చాత్తాపం ఇవేమీ లేనప్పుడు పరిశుద్ధాత్మ అందరి మీదకి రాగలడు మనుషులందరి మీదకి రాగలడు కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నా కూడా అందరి మీదకి ఎందుకు రావటం లేదు ఎందుకంటే కాలు మోప ఏం లేదు చోటు లేదన్నట్టు నిలుచుటకు చోటు లేదు ఎందుకంటే అక్కడ ఏమైపోయింది పరిస్థితి ఆ విధంగా శూన్యంగాను అంధకారంగాను తర్వాత ఏమంట నిరాకారంగా ఈ విధంగా అక్కడ ఉంది అలా ఉన్న కారణాన్ని బట్టి ఏమైపోయింది పరిశుద్ధాత్మ దిగి రావటానికి ఏం కావట్లేదు అక్కడ అర్థమవుతుందా ఇప్పుడు ప్రకటన మన అపోస్తల కార్యము 8వ అధ్యాయం ఒకసారి నిన్న మనం చదువుకున్న ఒకసారి చూద్దాం అపోస్తల కార్యము 8వ అధ్యాయము 16 నుంచి చదువుదాం అంతకు ముందు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు అయిన యేసు నామమును బాప్తిజము మాత్రము పొంది ఉండిరి అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అంటే బాప్టిజం పొందిరి అంటే అర్థమేంటి మళ్ళీ చెప్తున్నా బాప్టిజం తీసుకున్నప్పుడు నూతన సృష్టి కావడం బాప్టిజం ఎందుకు తీసుకున్నా అంటే నూతన సృష్టి అయ్యాం కాబట్టి బాప్టిజం తీసుకున్నాం నూతన సృష్టి అయిన కారణాన్ని బట్టి ఏమైతున్నా బాప్టిజం తీసుకున్నాం అది మంచిగా అర్థం చేసి అయితే ఇప్పుడు నూతన సృష్టి అయిన తర్వాత బాప్టిజం తీసుకోవడం మధ్యలో ఏముంటుంది గ్యాప్ ఉండొచ్చు ఆ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి మీదకి దిగి రావచ్చు ఎందుకంటే రక్షణ కార్యం అక్కడ నూతన సృష్టి కార్యం జరిగింది తర్వాత కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా పరిశుద్ధాత్మ దిగి రావచ్చు బాప్టిజానికి ముందైనా బాప్టిజం తర్వాత అయినా
కానీ ఏ కార్యం ముఖ్యము? నూతన సృష్టిగా చేయబడటం అనేది ముఖ్యం. రక్షణ కార్యం అనేది అంతరిలో జరగటం అనేది ముఖ్యం. అది కాకుండా అయితే పరిశుద్ధాత్మదేవుడు దిగి రావటం అనేది అసాధ్యము. పరిశుద్ధ ఆత్మ వలె వీరి మీదకి ఏం కావచ్చు? వేరే ఒక ఆత్మలు వచ్చి పరిశుద్ధ ఆత్మ వలె నాలుగు ఐదో వేరే వేరే భాషలు మాట్లాడేయడం, ఎగతాళిగా కొంచెం గంతులు వేయడం, ఇవన్నీ చేయడం, అది ఏం చేస్తాయి? వేరే దుష్టాత్మలు ఆ విధంగా చేస్తాయి. రక్షణ కార్యం జరగకుండా మాత్రం ఏం కాదు. ఎందుకంటే చాలా సార్లు మనం టీవీల్లో లేదా అందులో ఇందులో చూసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం పరిశుద్ధాన్ని పొందినట్టుగా వాళ్ళు అక్కడ ఇక్కడ కనిపిస్తే వాళ్ళు ఇప్పుడు కూడా పరిశుద్ధ అంటే పరిశుద్ధాత్మ ఏమవుతుంది? వాక్యానుసారంగా అయితే ఎవరిలో అయితే రక్షణ కార్యం జరుగుతుందో వారి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది, వారిలోనికే పరిశుద్ధాత్మ వస్తాడు. ఇక్కడ ఏం చేయడానికి లేదు, ఎవరి మీద పడితే వారి మీదకి ఏం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు రాడు. అది మంచిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది అర్థం కాని కారణం బట్టి మోసగించడానికి దురాత్మ శక్తులు ఏం చేస్తాయి? బ్రహ్మపరిచ ఆత్మలు ఏం చేస్తాయి? పరిశుద్ధ ఆత్మలాగా నటిస్తాయి. నటించి పరిశుద్ధాత్మ పొందుకున్నారన్నట్టుగా ఏం చేస్తారు, కానీ లోపల ఏం కాలేదు, రక్షణ కార్యం జరగలేదు. లోపల రక్షణ కార్యం అనేది జరగలేదు. అయితే ఇంకోటి, ఇప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా కొంతమంది ఏం చేయరు, పరిశుద్ధాత్మను పొందుకోలేరు. అడుగుతారు కానీ ఏం కాదు, పరిశుద్ధాత్మను వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, పొందుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనకేం కావాలంటే విశ్వాసం కావాలి. ఫస్ట్ ఏం కావాలి? విశ్వాసం కావాలి అనా ప్రవేశం గ్రహిస్తూ. ఎందుకంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వీళ్ళు ఏం చేశారు చూడండి, ఒకసారి అపోస్తల కార్యము 1వ అధ్యాయానికి రండి, 8వ వచనం. ఫస్ట్ 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందగలరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూడిదంతముల వరకును నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ మీదకి వస్తే మీరు ఏమైతారు అనేది అక్కడ లూకాసు వార్తలో కూడా ఏమంటే, పైనుంచి శక్తి పొందుకునేంత వరకు మీరు ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళకూడదు. అయితే యేసు ప్రభు చెప్పినక ఆ మాట మేరకు వీరు విశ్వాసంతో ఎక్కడికి పోయారు. అందుకే అక్కడ ఏముంది 13వ వచనం ఒకసారి, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి వెళ్ళిపోయి ఎక్కిపోయారు. మేడగదిలోనికి ఎక్కిపోయారు అంటే మేడగదిలోనికి వెళ్ళిపోయి ఏం చేశారు, డైరెక్ట్ ఒలీవల కొండ నుండి. అందుకే అక్కడ ఏముందంటే ఒలీవల అనబడిన ఏదైతే కొండ ఉందో దాని నుంచి ఎక్కడికి పోయారు, యెరూషలేముకి వెళ్ళిపోయారు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు, పనులకు పోలేదు, ఎక్కడికి పోయారు, మేడ గది మీదకి వెళ్ళి అక్కడ వాళ్ళు బస చేస్తున్న ఆ చోటికి వెళ్ళి అందరూ కూడుకొని ఏం చేస్తున్నారంట, ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండేవి. ఒట్టి సహోదరుల సంఖ్య 120 మంది. అందులో ఇంకెవరు కూడా ఉన్నారు, సిస్టర్స్ కూడా ఉన్నారు. అంటే 120 కంటే ఎక్కువ మంది ఎక్కడ కూడుకున్నా, ఈ యొక్క మేడ గదిలో కొడుకున్నారు. మేడ గదిలో ఎందుకు కూడుకున్నారు అంటే వారికి విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం అంటే యేసు ప్రభు చెప్పిన మాట నెరవేరుతుంది కాబట్టి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు లేదా పై నుండి శక్తి పొందుకునేంత వరకు పట్టణాన్ని విడిచి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు అనవుతుంది. అలా అని చెప్పిన కారణం బట్టి ఈయన వీళ్ళేం చేశారు, విశ్వాసంతో పోయి కూర్చొని ప్రార్థన చేశారు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మనకు మొదట ఏముండాలి, ఫస్ట్ ఇది ఈ రక్షణ కార్యం అనేది జరగాలి పక్క కంపల్సరీ. ఇది అయిపోయిన తర్వాత నీకేం ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క అవగాహన ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు చెప్పినా లేదా దేవుడు చెప్పిన వాగ్దానం ఏదైతే నా వాగ్దానం నువ్వు నమ్మితే నువ్వు పొందుకోగలుగుతా. అలాగే కొంతమందికి పరిశుద్ధాత్మ అనే రెండు మాటలు తెలుసు, ఆ పదం తెలుసు, కానీ ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఏం కావట్లేదు వీరు. ఎందుకు? కారణం ఏంటంటే వాడికి ఏం లేదు, యేసు ప్రభు చెప్పిన మాట మీద ఏం లేదు, విశ్వాసం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క విలువ లేదా దాని పరిశుద్ధాత్మ యొక్క అవగాహన చాలా మందికి ఏం కాదు, తెలియదు. అలా కొన్ని కారణాలను బట్టి బాప్తిజం తీసుకున్నా కూడా రక్షణ పొందినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, పరిశుద్ధాత్మ పొందలేకపోతున్నారు. ఇందులో చాలా కారణాలు ఉన్నాయి.
ఒకటి వీరు తీసుకున్న బాప్తీసం లేదా వీరిలో రక్షణ కార్యం జరిగిపోవచ్చు. రక్షణ కార్యం జరగకుండానే వీళ్ళు బాప్తీసం తీసుకుని ఉండొచ్చు, అందుకే వారి మీద పరిశుద్ధాత్మ రాకపోవచ్చు ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ పరిశుద్ధ వీళ్ళ బాప్తీ అంటే రక్షణ పొంది బాప్తీసం తీసుకుని రెండు కరెక్టే కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ ఎందుకు పొందటం లేదు అంటే పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేదు, లేదా పరిశుద్ధాత్మను అంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేరుతుందని విశ్వాసము లేదు. విశ్వాసంతో అడగాలి. ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. అందుకనే ప్రార్థనలో చేసిన ప్రార్థన చేసేటప్పుడు ఎలా అడగమనున్నా చూడండి, మార్క్స్ వార్త 11:24 మార్క్స్ వార్త 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు అడుగుచున్నది పొంది ఉన్నారని నమ్మి అంటే అర్థం ఏంటి, పరిశుద్ధాత్మను అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ నేను పొందుకుంటాననే నమ్మకంతో ప్రార్థన చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, నేను అడుగుతున్నాను దేవుడు ఇస్తాడో ఇవ్వడో, లేకపోతే పరిశుద్ధాత్మ బదులు ఇంకేమన్నా వస్తుందో, లేకపోతే ఇంకేదో ఇంకేదో అంటే ఇలాంటి అపోహలు ఒక రకమైన ఏమంటే ఒక రకమైన అభిప్రాయాలు అపోహలు అనుమానాలకు చోటించిన కారణం బట్టి పరిశుద్ధాత్మ అనేది వారి జీవితంలో ఏం కావట్లేదు, పూర్తి స్వేచ్ఛగా కార్యము చేయలేకపోతున్నాను, వారిలోనికి దిగి రాలేకపోతున్నా. కాబట్టి ఇక్కడ ఏముందంటే ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలంట, మీరు అడుగుచున్నది మీకు ఏమవుతుందంట పొంది ఉన్నారు, మీ వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి అంటే నమ్మకంతో ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఎందుకు పరిశుద్ధాత్మ గురించి ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుందంటే, మనం అంతర్ దినాల్లో ఉన్నాం, అందరం పరిశుద్ధాత్మ శక్తితో నిండుకుంటేనే గాని సరి అయిన క్రైస్తవ జీవితాన్ని ఏం చేయలేం, జీవించలేం. క్రీస్తు విరోధులు ఎక్కువైపోతున్నా, క్రైస్తవ్యానికి వ్యతిరేకము ఎక్కువైపోతుంది రోజు రోజుకి, ప్రభుత్వాలు సైతం ఏమవుతుంది క్రైస్తవానికి విరుద్ధంగా నిలబడే రోజులు రాబోతున్నాయి. అయితే అలాంటి రోజుల్లో మనం నిలబడాలంటే ఏం చేయాలి, పరిశుద్ధ ఆత్మ శక్తి కావాలి. మన సొంత శక్తితో మన సొంత తెలివితేటలతో మనం ఏం చేయలేం, నిలబడలేం. అనా అందుకే అపోస్తులకు వ్యతిరేకంగా ఏమైంది, రోమా సామ్రాజ్యం లేచి శాస్త్రులు పరిశీలు లేచారు, ఎన్నో రకరకాల పరిస్థితులు ఏర్పడినా కూడా వాళ్ళు ఏం చేశారు, క్రీస్తునందు నిలబడగలిగారు, వారు జయించగలిగారు, ముందుకు సాగగలిగారు, ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన నామాన్ని హెచ్చించగలిగారు. కాబట్టి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ లేకుండా ఇలాగే క్రైస్తవ జీవితాన్ని జీవించేస్తాను అంటే అది ఎక్కువ కాలము నువ్వు చేయలేవు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల అనేది ప్రతి విశ్వాసి ప్రతి ఒక్కరికి కావాలి. అందుకే పరిశుద్ధాత్మ నింపుదల కోసం మనం ఏం చేయబోతున్నాం, ప్రార్థన చేయబోతున్నాం. అందుకే ఇప్పుడు మనం మంచిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రక్షణ కార్యం జరగాలి ఫస్ట్, నూతన సృష్టిగాను చేయబడాలి. నూతన సృష్టిగా చేయబడిన తర్వాత నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు, బాప్తీసం తీసుకోక ముందైనా బాప్తీసం తీసుకున్న తర్వాత అయినా నువ్వేం పొందుకోవాలి, పరిశుద్ధ ఆత్మను కంపల్సరీ. ఆ రోజుల్లో అందరూ ఆత్మతో నిండుకొని ఉండేవారు మొదటి శతాబ్దంలో, అందుకే వారు ఈ భూమిని ఏం చేశారు, తలకిందులుగా చేశారు. పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన వారికి ఉండేది, పరిశుద్ధాత్మ ఫలాలేంటో వరాలేంటో అవన్నీ వాళ్ళు చెప్తేనే కదా ఈరోజు మనకు తెలిసింది. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క గంభీరత్వాన్ని దాని యొక్క అవసరతను చాలా మంది ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు శారీరకంగా నీకు అన్నం కావాలి, నీళ్లు కావాలి, లేదా బట్టలు కావాలి, లేదా ఇల్లు కావాలి, లేదా ఇంకేదో కావాలి, అంటే శారీరపరమైన అవసరతలు ఏంటో అనేది నీకు అర్థమవుతుంది, కానీ ఆత్మీయంగా నీకున్న అవసరాలు ఏంటి, ఆత్మీయంగా అవసరం ఏంటంటే ముఖ్యంగా మేజర్గా ఏం కావాలి, పరిశుద్ధాత్మ ఏం కావాలి. అందుకే దేవుడు ఏం చేశాడు, మీరు ఏం చేస్తారు ఒలివల కొండ నుంచి చేసే ప్రభు వెళ్ళిపోయేటప్పుడు మీరు వెళ్ళిపోయి ఏం చేయాలి, పలాని దగ్గర ఇది తీసుకోండి, లేదా అక్కడ నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను, శారీరపరమైన వస్తువులు ఇచ్చిపోవడానికి ప్రయత్నము చేయలేదు. ఏమన్నారంటే మీకేం కావాలి, పైనుండి వచ్చే శక్తి కావాలి. ఎందుకంటే మీరు క్రైస్తవులుగా ముందుకు సాగాలి అంటే, నా అడుగుల్లో అడుగు వేయాలి అంటే మీకేం కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. అందుకేమన్నాడు, వెళ్ళి మీరేం చేయండి,
పరిశుద్ధాత్మ పొందుకోమన్నారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? శక్తి పొందుతారు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల పొందుకొని అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? క్రైస్తవ జీవితంలో ముందుకు పోగలుగుతావు. అంటే ప్రతి ఆటంకాన్ని ఎదిరించే ఏమంటుంది? శక్తి నీ దగ్గర ఉంటుంది. ప్రతి శోధన ఎదిరించే శక్తి నీ దగ్గర ఉంటుంది. ప్రతి పాపాన్ని ఎదిరించే శక్తి నీ దగ్గర ఉంటుంది. ప్రతి విధమైన బలహీనతల మీద ఏమంటారు, జయం పొందే అవకాశం దొరుకుతుంది. కానీ ఈరోజు చాలా మంది అలా ఉండదు. ఏంటంటే పరిశుద్ధాత్మ లేకపోయినా ఆ అవసరతను గురించి వాళ్ళకేం లేదు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాను, నేను పరిశుద్ధాత్మతో నింపాలి. ఎందుకు అంటే నీ ఆత్మీయ జీవితానికి ఎక్కువ అంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ. అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందుకుంటే సరిపోదు, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండాలి. ఆ నింపడం గురించి కూడా నేను చెప్తాను. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ప్రతి విశ్వాసికి కావాలి. ఆ నింపుదల ఎప్పుడైతే మనం పొందుకుంటామో, అప్పుడు మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరంగా వస్తున్న ప్రతి పరిస్థితిని మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. అందువల్ల ఇప్పుడు ఉదాహరణకి మనం వెళ్తూ ఉంటే ఒక చిన్న గుంట వచ్చింది, ఆ గుంటను మనం దాటడానికి ఏం లేదు, మన దగ్గర బలం లేదనుకో, అప్పుడు ఏమైపోతుంది? ఆ గుంటను దాట ఆ గుంటను చూసి అక్కడే కూలిపోతా, అక్కడే కుడిపోయి, అది దాని కుంగిపోయి అక్కడే పడిపోతుంది. పడిపోయిందంటే అయ్యో నా ఎదుట గుంట వచ్చింది, దాన్ని నేను దాటలేకపోతున్నా. అదే నీకు బలం ఉంది, ఏం చేస్తావు? ఒక జంప్ చేసి అవతలికి వెళ్ళిపోతా. నేను నమ్ముతలేదు ఏదో ఇట్లా దాని ఏమంటారు, జంప్ చేయడం ఇష్టమా కదా. కొంతమంది ఏం చేస్తారు, చిన్న చిన్న కాలువలు జంప్ చేస్తూ ఉంటారు. అదొక యాక్టివ్, అంటే యాక్టివ్గా ఉన్న వాడికి ఏమనిపిస్తుంది, అది అదొక సరదాగా ఉంటుంది. అంటే దాని యొక్క తీవ్రతం ఎంత పెద్ద, ఎంత పెద్ద గుంట వచ్చినా దాన్ని జంప్ చేసి వెళ్ళిపోతా, కృంగిపోం, కూలిపోం. ఎందుకంటే అయ్యో గుంట వచ్చింది, అయ్యో రాయి వచ్చింది, అయ్యో ఏదో అడ్డు వచ్చింది అనేసి ఆగిపోం. ఎందుకంటే యాక్టివ్గా ఉంటే, కావలసిన బలం సత్వ ఒంటిలో ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం ముందుకు? అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం చాలాసార్లు ఏం చేస్తాం, కృంగిపోవడం కారణం ఏంటి? క్రైస్తవ జీవితంలో కృంగిపోవడం కారణం ఏంటి? అయ్యో నా పరిస్థితి ఇలా అయిపోయింది, అయ్యో నా పరిస్థితి అలా అయిపోయింది, అయ్యో మా పరిస్థితి ఇలా అయిపోయింది అని నిరాశకు లేదా రకరకాల భావాలకు, రకరకాల భావోద్వేగాలకు చోటు పెట్టడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి లేదు. పరిశుద్ధాత్మ పొందు, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క ఏమంటారు ఆ అవసరత వీరికి తెలియక, పరిశుద్ధాత్మ యొక్క అవసరతను వాళ్ళు కోరక వాళ్ళు ఏమవుతున్నారు, ఉన్న దాంట్లోనే ఏదో ఎదిరించడానికి చూస్తారు. నీ శక్తితో క్రైస్తవ జీవితాన్ని జీవించలేవు, నీ జ్ఞానంతో క్రైస్తవ జీవితాన్ని జీవించలేవు. మనం క్రైస్తవ జీవితంలో ముందుకు పోవాలన్నా శ్రమలను, నిందలు, అవమానాలు, తర్వాత రకరకాల పరిస్థితులు ఎదుర్కోవాలన్నా సరే మనకెవరు కావాలి? పరిశుద్ధ ఆత్మ అవసరమై ఉన్నాడు. అందుకే దేవుడు యేసు ప్రభు ఏమన్నాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, నేనేం చేస్తాను, తండ్రిని వేడుకొని ఏం చేస్తాను, వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఎందుకంటే ఆదరణకర్త మనకు కావాలి. కాబట్టి ప్రేమంతో ఈ రోజు నీ ఇంట్లో లేదా నీ దగ్గర శారీరపరమైన అన్నీ నీ దగ్గర ఉండొచ్చు, కానీ ఆత్మీకంగా ఏం కావాలి? పరిశుద్ధ ఆత్మ లేకపోతే నువ్వేమై ఉన్నా, అనాథమై ఉన్నా, అంటే నీకేం లేదు, అర్థమవుతుందా? ఇవన్నీ ఉన్నా కూడా లెక్కకు లేదు. అదే పరిశుద్ధాత్మ ఉంటే, పరిశుద్ధాత్మ దేనికి సూచన? మనం పొందబోతున్న స్వాస్థ్యమునకు అదేంటంట, గ్యారంటీ అన్నట్టు పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు అనుకోవచ్చు నేను బాప్టిజం తీసుకుంటే సరిపోతుందని నువ్వు అనుకోవచ్చు, లేదా బాప్టిజం తీసుకున్నాను కదా ఇంకేముంది అనుకోవచ్చు. అసలు బాప్టిజం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ పొందిన తర్వాతే క్రైస్తవ జీవితం యొక్క లోతు లేదా దాని యొక్క తీయదనం అనేది నీకు అర్థమవుతుంది. అందుకే బాప్టిజం తీసుకుంటే సరిపోదు, నూతన సృష్టి చేయబడితే సరిపోదు. ఏం కావాలంట అనా, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకునేది ఎవరు? దాని యొక్క అవసరత, ప్రభు నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, నన్ను నాలో శక్తి నింపి, అంటే శక్తి కొదువుగా ఉంది, బలం కొదువుగా ఉంది, నేను ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేని స్థితిలో. అందుకే ఇప్పుడు ఆత్మీయంగా ఉందా, హుషారుందా, ఆత్మీయంగా జీవించాలి, రోషముందా, ఒక పట్టుదల ఉందా, ఆసక్తి ఉందా? ఎందుకు లేదు ఇవన్నీ? ఎందుకు అంటే ఏం లేదు, పరిశుద్ధాత్మ నేను ఎంతగా పనిచేయాలో లేదా పరిశుద్ధాత్మ నింపుదల ఏదైతే ఉండాలో అది లేదు. అది లేని కారణం బట్టి ఏమైపోయింది, కొన్ని రోజులు ఆసక్తి చూపించాం, తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, కృంగిపోతున్నాం. వచ్చే చిన్న చిన్న సమస్యలను చూసి కృంగిపోతున్నావు, చిన్న చిన్న పరిస్థితులను చూసి కృంగిపోతున్నావు, చిన్న చిన్న పరిస్థితులను చూసి ఏమైపోతున్నావు, కృంగిపోతున్నావు.
అందుకే చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో ఏదైనా సమస్య కానీ చాలా నిరాశ పడిపోతారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న పని వాళ్ళ అనుకూలంగా వారి కుటుంబంలో జరగకపోతే వారి అనుకూలంగా వారి కుటుంబంలో జరగకపోతే వెంటనే వీళ్ళు వ్యతిరేకమైన భావాలకు చోటు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ పరిస్థితిని ఎదిరించే లేదా దాని తాలూకుని ఏం లేదు, శక్తి వారి దగ్గర లేదు. అందుకే పరిశుద్ధ ఆత్మ నింపుదల ఈరోజు ప్రతి ఒక్కరికి కావాలి. అంతేకాకుండా పరిశుద్ధ ఆత్మ యొక్క ఏం కావాలి, నిండుకోవడమే కాకుండా పరిశుద్ధ ఆత్మ పూర్ణులమై మనం ముందుకెళ్తేనే క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళగలం. అందుకే రానున్న దినాల్లో హింసలు కూడా పెరుగుతాయి, నిందలు కూడా పెరుగుతాయి. రానున్న దినాల్లో చాలా చాలా పెద్ద ప్లాన్ అనేది జరుగుతుంది. కాబట్టి క్రైస్తవులను ఏం చేయాలి, అణచేయడానికో లేకపోతే వాటిని మార్చేయడానికో చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే, అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మొదటి శతాబ్దంలోని విశ్వాసులు ఏం చేశారంట, ప్రభుత్వాలు లేచినా ఎవరు ఎన్ని హింసలు పెట్టినా వాళ్ళు ఏం చేయలేదు, యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. ఎందుకు వదిలిపెట్టలేదు అంటే పరిశుద్ధ ఆత్మ పొందుకున్న కారణం బట్టి, పరిశుద్ధ ఆత్మ ఇచ్చిన శక్తిని బట్టి వారు ఆ కష్టాలు, నా శ్రమలు, నా బాధలు, హింసలు అన్నిటినీ ఎదిరించగలిగారు. ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో చిన్న ఏదన్నా అయితే దాన్ని నువ్వు భరించుకోలేకపోతున్నావు. కారణం ఏంటి, ఎందుకంటే నీలో ఏం లేదు, ఎంత శక్తి ఉండాలో అంత శక్తి లేదు, లేదా నీలో పరిశుద్ధ ఆత్మ లేదు. పరిశుద్ధ ఆత్మ లేని కారణం బట్టి శక్తి బలం, ఎందుకంటే నీ ఎదురుగా వచ్చే పరిస్థితిని ఎదిరించి ఏముండాలి, శక్తి ఉండాలి. ఏముండాలి, శక్తి ఉండాలి. ఒకరోజు ఏమైందంటే నేను కేరళకు పోయాను. కేరళకు పోయిన తర్వాత కేరళలో సామిల్ పాస్టర్ మీటింగ్ జరుగుతున్నాయి. జరిగినప్పుడు పంజాబ్ పోవాలి, అప్పుడు ఏదో పాస్టర్ రమ్మన్నాడు అనుకుంటా. రెండుసార్లు ఏమి పోయాను, ఫస్ట్ పాస్టర్ తీసుకెళ్ళినట్టున్నాను. అయితే వెళ్ళాను ఆయనతో పాటు కేరళకు. వెళ్ళిన తర్వాత కేరళలో ఇలాగ ఒక హాల్లో మీటింగ్ పెట్టి, మీటింగ్ పెట్టిన తర్వాత పాస్టర్ వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత ఒక అంటే ఎంత ప్రార్థన చేస్తే ఎంత శక్తి వచ్చిందంటే ఇంకా నాది నేనే మర్చిపోయాను. మొత్తం శక్తి చేత నిండుకొని మొత్తం చుట్టూ ఏమైపోయింది, పడిపోయి కొంచెం అలా ఇలా చేసిన తర్వాత పాస్టర్ అప్పుడు ఏమి చెప్తున్నాను, నాకు కూడా నేనంటే నేను విన్నాను, వినలేదు, అది వినలేదు, కానీ నాకు మొత్తం ఏమైపోయింది, పరిశుధాత్మ శక్తితో మొత్తం గాని భాషలు మాట్లాడుతున్నాను. అటు ఇటు అయిపోయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత చాలా మంది అక్కడ ఉన్న కేరళలో ఉన్న వాళ్ళు వచ్చామంటారు, కొంతమంది వచ్చాను, ఇంత శక్తి పొందుకోవడం నేను ఎప్పుడు మేము మా జీవితంలో చూడలేదు అనేసి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. దేవునికి స్తోత్రం అది ఇది అన్నారు. కొంచెం నన్ను కూడా పవిత్రించి పోయారు. పోయిన తర్వాత పాస్టర్ ఏం చెప్పాడంటే, నేను శక్తి పొందుకుంటున్నప్పుడు ఈయన రానున్న దినాల్లో కొన్ని శ్రమలు ఎదుర్కోబోతున్నాడు, దాన్ని ఎదుర్కోవడానికి ఏం కావాలి, ఈయనకు శక్తి కావాలనేసి ఏం చేశాడు పాస్టర్ చెప్పాడు. తర్వాత అది అయిన తర్వాత కొన్ని రోజులకు ఏమైపోయింది, మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా చాలా కొన్ని పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కోవడానికి దేవుడు ముందు ఏమిచ్చాడు, నాకు శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే ఒకవేళ ఆ పరిస్థితి ఎదుర్కోవడానికి శక్తిని ఇవ్వకపోతే నేనేం చేయదు, అప్పుడు ఆ పరిస్థితి ఎదుర్కొనేవాడిని కాకపోవచ్చు. ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నామా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే అది మన శక్తితో మన బలంతో అయ్యేవి కావదు, దేవుని శక్తితోనే అలాంటివి మనం ఏం చేయగలుగుతాం, ఎదిరించగలుగుతాం, జయించగలుగుతాం, అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి అందుకే దేవుడు ఏం చేయాలనుకున్నాడు, శక్తినివ్వాలనుకుంటున్నాడు. మీలో చాలా మంది శక్తిహీనులుగా బలహీనులుగా ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందినా కూడా ఎంత శక్తి మీలో ఉండాలి అంత శక్తి లేదు. ఇంకొంతమంది పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఎందుకు పరిశుద్ధాత్మ, ఎందుకంటే కొంతమందికి ఏం కావట్లేదు, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి విశ్వాసం లేదు. ఇంకొంతమంది పరిశుద్ధాత్మ యొక్క విలువ, దాని అవసరత వారికి తెలియటం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ పరిశుద్ధాత్మను అడుగుతున్నాను, దేవుడు అవసరం ఉన్నప్పుడు ఇస్తాలే నా అలా నీలాగా నేను కూడా అనుకుంటే మరి నేను కూడా పరిశుద్ధాత్మ ఎప్పటికి పొందును. నేను అన్నాను, దేవుడు మనం ప్రార్థన చేసే ప్రభు నువ్వు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చేంత వరకు, అగ్నితో నన్ను పవిత్ర పరిచేంత వరకు ఏదైతే ప్రార్థన చేసానా, నేను ఉదయ కాలం ముందు టిఫిన్ మానేస్తాను నేను అని చెప్పి దేవుని ముందు ప్రార్థిస్తే దాదాపు 14 రోజుల తర్వాత దేవుడు నాకు ఏమిచ్చాడు, లాస్ట్ లుధియానాలో లాస్ట్ మీటింగ్ అన్నట్టు. అంతకుముందు కూడా కొంచెం అనుభవం నేను అనుభవించాను, కానీ లాస్ట్ మీటింగ్ లో అప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు, పరిశుద్ధాత్మతో నింపి. అంటే మనం పట్టుదలతో అడిగితే అప్పుడు మన ఆసక్తిని చూసి దేవుడు మనకేమిస్తాడు, పరిశుద్ధ. మీలో పట్టుదల లేదు, ఏదైనా పరిశుద్ధాత్మ అని చెప్పానా, ఇప్పుడు ఏం చేస్తారా ప్రభు పరిశుద్ధాత్మ అంట ఇస్తాయి లేకపోతే లేదు అన్నట్టుగా ఏదో ఒక ఒప్పందం లాగా, దాని అవసరత నీకు తెలిస్తే నువ్వేమంటా,
నాకు ఎలాగైనా సరే నువ్వేం కావాలి. ఇప్పుడు చూడు, నేను అంటాను డబ్బు విలువేంటో నీకు తెలుసు కాబట్టి కూలో నాలో చేసుకుని డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకు? అది నీకు అవసరం అని తెలుసు, అది లేకపోతే నేను బ్రతకలేనని తెలుసు. అవునా కదా? అలాగే పరిశుద్ధాత్మక అవసరము, నేనంతా ఎన్ని కోట్లు పోసినా గానీ, ఎన్ని బిలియన్స్ మిలియన్స్ పోసినా గానీ పరిశుద్ధాత్మతో సమానం కా. ఎందుకంటే పరిశుద్ధాత్మక అవసరత మనకి ఈ రోజులో చాలా ఉంది. అందుకే పరిశుద్ధాత్మక అవసరతను గ్రహించిన వారే వాళ్ళు ఏం చేయగలుగుతారు? పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతారు. పట్టుదలతో అడగాలి. ఎలా అడగాలి? పట్టుదలతో పరిశుద్ధాత్మను అడగాలి, విశ్వాసంతో అడగాలి. ప్రభు నాకు నీ పరిశుద్ధాత్మ కావాలి అన్నప్పుడు ఆ ఆసక్తిని దేవుడు చూసి ఏం చేశాడు? ఒకవేళ నేను కూడా నేను మళ్ళీ చెప్తున్నా ఆశ్చర్యపోతున్నా, ఇప్పుడు మీలా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాననుకో, నేను ఎప్పుడు పొందుకుందాం? కానీ ఆ రోజుల్లో మీరు నమ్ముతాం లేదు, ఆ రోజు లుధియానాలో 2020 సంవత్సరంలో ఏంటంటే లుధియానాలో ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందింది దాని తర్వాత చూడాలి. ఇంకా శక్తే శక్తి నా పక్కన కూర్చోడానికి భయపడిపోయింది. ఎందుకంటే పరిశుద్ధాన్ని పొందుకొని చేతులు ఎవరికి తగులుతాయో తెలియదు, కాళ్ళు ఎవరికి తగులుతాయో తెలియదు. చేతులు ఎవరికి తగులుతాయో కాళ్ళు ఎవరికి తగులుతాయో తెలియదు. మొన్న ఒక వ్యక్తి గుర్తు చేస్తున్నా, అంటే మీరు ఏదో ఏదో సందర్భం వచ్చినాక అంటున్నారు, ఏ దాన్ని ఏమంటారు, పరిశుద్ధాన్ని పొందుకున్నాం చేరిపోయింది అంట. ఒకసారి ఆయన గుర్తుంది కానీ నాకు గుర్తుకు లేదు. పరిశుద్ధాన్ని పొందుకుంటే ఏమి విరిగిపోయింది? ప్లాస్టిక్ చైర విరిగిపోయిందని అది గుర్తు చేసుకుని నాకు భయమే వేస్తుంది అంటాడు. ఎన్ని అంటే అసలు ఎంత శక్తి అంటే, ఇక మీటింగ్ అయిపోగానే ఇంకా దేవుడు ఎట్లా ఇస్తాడో తెలియదు కానీ మొత్తానికి అయితే శక్తి. అందుకే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న కాలం బట్టి దేవుడు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఇంతవరకు నడిపించగలిగాడు లేదా నడవగలిగాడు. ఎందుకంటే అది నా కారణాన్ని బట్టి కాదు, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. ఈరోజు మీరెందుకు క్రైస్తవ జీవితంలో నడవలేకపోతున్నారు? ఎందుకు క్రైస్తవ జీవితం బరువుగాను భారంగా అనిపిస్తుంది? అంటే బలం లేదు, శక్తి లేదు. బలం లేనికి ఏమంటే ఈ పెళ్లి కూడా బరువు అయిపోతుంది. అనగా ప్రార్థన చేయడం కూడా బరువు అయిపోయింది, వాక్యం చదవటం బరువు అయిపోయింది, రెడీమేడ్గా చేసిన వాక్యం వింటాం కూడా బరువు అయిపోయింది. అదే కనీసం అక్కడ నేను స్క్రీన్లో పెట్టేటప్పుడు వాక్యాలు కూడా పెడతాను, అలా బైబుల్ తీసి కాకుండా కనీసం అలా చదువుకుంటారేమో అనేసి పెడితే ఈ కనీసం రెడీమేడ్లో ఉన్న ఈ వాక్యం కూడా చదవటానికి ఏమి అయిపోయింది? వాళ్ళకు బరువు అయిపోయింది. కనీసం అక్కడున్న వచనాలు తీసి చదువుదామని కూడా ఏం లేదు. అంటే ఈరోజు పరిస్థితి ఏంటి? ఇలాగే పోతే రానున్న దినాల్లో ఏమైపోతారు? ఇంకా కొంగిపోయి కృషించిపోయి ఇంకా ఆత్మీయ జీవితం కాదు కదా, క్రైస్తవ జీవితం కూడా ఉండదు. ఇంకా మేమంటాం మాకొద్దు బాబు, ఏ క్రైస్తవ జీవితం మాకొద్దు, మాకేముంది ఇంకా అదే బాగుంది అనేసి ఏం చేస్తారు? ఎల్లమ్మను పుల్లమ్మను పట్టుకొని పోతారు. ఇంకా అదేనా? అందుకే దేవుడు ఈ నూతన సంవత్సరం రావటానికి ముందే దేవుడు హెచ్చరించడేమని, మీలో విగ్రహారాధకులు కావడం పెద్ద ఆశ్చర్యమే. ఎందుకంటే మీ స్థితి, మీ గది ఆ స్థితికి వచ్చింది, అంత దయనీయ పరిస్థితికి వెళ్ళిపోతున్నా. అది ఇప్పుడు ఏమంటాం, చిన్న కష్టాన్ని ఎందుకు భరించలేకపోతున్నాం? చిన్న విషయాలు ఎందుకు ఏమంటాం సహించలేకపోతున్నాం? ఎందుకు? ఎందుకంటే శక్తి లేదు. ఎందుకు శక్తి లేదంటే పరిశుద్ధాత్మ ఏం లేదు. కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకోలేదు, కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నా శక్తితో నిండుకోలేదు. అంటే ఈ పైపైన జీవితంలో జీవిస్తే, ఎందుకంటే అప్పుడెప్పుడో జమానాలో చల్లారిపోయినా ఏదో వెనకబడిపోయిన స్థితిలో ఏదో పైపైన జీవితం జీవిస్తే నడిచేదేమో, కానీ ఇప్పుడు మండబోతుంది పరిస్థితి. మండింపబోతున్నాడు దేవుడు. చాలా అంతే దినాల్లో ఉన్నా మీరు నమ్మకం లేదు. ఒకసారి నేను ఏం చేశాను, ఒక ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆయుధాలు ఉంటాయి కదా వాళ్ళు, దేవుళ్ళు దేవతల చేతులు అవి ఆయుధాలు, ఆ గుర్తుల ఆయుధాలు పట్టుకొని ఒక్కొక్కరు వెనకబడి ఏమంటారు చంపుతున్న పరిస్థితి. ఆ సమయంలో నేను ఏం చేస్తున్నాను అక్కడ, ఆ విషయాన్ని నేను గుర్తు చేసుకుని ఆ విషయాన్ని ఆ దర్శనం పాస్టర్ చెప్పాను. చెప్పినప్పుడు ఏమంటా, ఎందుకంటే ఈ విషయాలన్నీ ఏమంటా నాకు ఒక రుజువు అన్నట్టు, అంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో సేవ చేయబోతున్నానో దేవుడు నాకు ఏం చేస్తున్నాను. ఇన్నాళ్ళు జరిగిన సేవ ఒక ఎత్తు అయితే ఇక మీదట ఈ రోజు నుంచి జరిగే సేవ ఇంకో ఎత్తు. కాబట్టి ఇదేమీ ఆషామాషి కాదేదో వచ్చాము హల్లెలూయా అని పాట పాడేసాం, వాక్యం వినేసాం, వెళ్ళిపోయాం, మళ్ళీ వచ్చాం పోయాం, ఇదే ప్లే గ్రౌండ్కి వచ్చిపోయినట్టుగా కాకుండా దీని యొక్క తీవ్రతను అర్థం చేసుకోవాలి. నువ్వు చివరి వరకు క్రీస్తులో ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి.
ఒకవేళ పరిశుద్ధాత్మక శక్తి నువ్వు పొందుకోకపోతే, పరిశుద్ధాత్మక నింపుదల నువ్వు పొందుకోకపోతే నువ్వేం చేయలేవు. పరిశుద్ధాత్మను నువ్వు ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నిండుకోకపోతే ఏం కాదు, నువ్వు చివరి వరకు క్రీస్తులో ఉండలేవు. ఉండలేవు, ఉండాలనుకున్నా ఉండలేవు. ఎందుకు? ఎందుకంటే నువ్వు వచ్చే ఎదురవుతున్న పరిస్థితులను ఎదుర్కొనే ఏం లేదు, దురాత్మశక్తుల ప్రభావాన్ని ఎదుర్కొనే ఏముండదు, లేదా వచ్చే హింసలు నిందలు ఏదైనా సరే ఎదుర్కొనే నీకేముండదంట. అర్థమవుతుందా? అందుకే మళ్ళీ చెప్తున్నావు, కొన్ని కొన్ని సార్లు వెనుక తిరిగి చూస్తే అలాంటి పరిస్థితులు కూడా నేను ఎలా ఎదుర్కొన్నానా అనేసి ఏమవుతుంది, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు? అలాంటి పరిస్థితుల్లో మామూలుగా సహజంగా అయితే ఎవరు ఉండలేరు, వాక్యానుసారంగా అయితే ఉండలేరు. ఏదో అటు ఇటు అటు ఇటు కాళ్ళు చేతులు ఆడించేసి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారేమో కానీ. అందుకే ఈరోజు మనకేం కావాలి, ప్రతి విశ్వాసికి ఏం కావాలి, పరిశుద్ధాత్మ. మళ్ళీ చెప్తున్నాను, నాకు అన్నం లేదు, నాకేం లేదు, ఇవి లేవు, అవి లేవు, ఈ అవసరాలు, ఆ అవసరతలు దేవుడు అడగకున్నా కూడా నీకేం చేస్తాడు, మీరు అడగక ముందే నీ అక్కర్లు ఎరిగిన దేవుడు. కాబట్టి అడగకున్నా సరే నీకేం చేస్తాడు, ఇచ్చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ అడగకుండా మాత్రం రాదు, నువ్వు పొందలేవు. ఎందుకంటే పరిశుద్ధాత్మను అడిగితే ఇస్తాడన్న. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మను ఏమంట, అందుకే పరిశుద్ధాత్మను అడిగి పొందుకోవాలి. అందుకే ఈరోజు నుంచి ఏం చేయాలి, పరిశుద్ధాత్మ అవసరం ఉందా లేదా, ఎంతుంది? అందుకే చాలా మంది ఏం చేస్తారు, టైం దొరికితే రూపాయి సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం, టైం దొరికితే స్నేహితులతో బయటికి తిరగటానికి ప్రయత్నం చేస్తాం, టైం దొరికితే లేదా ఫోన్లో మాట్లాడటం లేదా ఫోన్లో ఏదో చూడటం, అంటే ఇవి అవసరం అనుకుంటాం. కానీ టైం దొరికితే మోకాల మీద ఉండి పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేస్తా, టైం దొరికితే పరిశుద్ధాత్మ పొందిన నీ శక్తితో నిండుకోవడానికి ప్రార్థన చేస్తా ఎప్పుడన్నా, లేదే? టైం దొరికితే నిద్రపోవడామని చూసేవాళ్ళు కొంతమంది, టైం దొరికితే ముచ్చట్లు ఆడదామని చూసేవాళ్ళు కొంతమంది, టైం దొరికితే 4 రూపాయలు సంపాదిద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది, టైం దొరికితే నే యూట్యూబ్లోనో ఏదో ఒకటి చూసి ఏం చేద్దాం, టైం పాస్ చేద్దామని కొంతమంది. అంటే ఈ రకంగా ఏదో ఏదో రకంగా వాళ్ళు ఏం చేసుకుంటూ పోతున్నారు, సమయాన్ని వృధా చేస్తున్నారు. అందుకే దయచేసి ఈ రోజున ఒకటే మాట అంటున్నాను, నీ శరీర బలహీనతలు, రోగాలు, నొప్పులు ఏదైనా సరే అన్నిటినీ భరించి జయించాలంటే ఏం కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకే ఈరోజు నీకు అవసరం ఉంది. ఏం అవసరం ఉంది? రూపాయలు కాదు, ఒకవేళ ఒక 10 రూపాయలు అవసరమైతే దేవుడు నీకు ఇస్తాడు, ఎలాగైనా ఇస్తాడు. అన్యాయంగా ఇయ్యడు, దొంగతనాలు లేదా దోపిడీలు చేయించి దేవుడు ఇవ్వడు, న్యాయంగానే ఇస్తాడు దేవుడు. అయితే ఆ 10 రూపాయలు దేవుడు ఇస్తాడు, 10 రూపాయల చింత వదిలే, కానీ పరిశుద్ధాత్మ గురించిన చింత. పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ కావాలి అని ప్రార్థిస్తే, పట్టుదలతో ప్రార్థిస్తే అప్పుడు దేవుడు ఏమి ఇస్తాడు నీకు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కూడా నీకేమనిపిస్తుంది, ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది లోపల, కొంచెం ఖాళీ ఖాళీగా అనిపించిన అర్థం ఏంటి, శక్తి తక్కువ అయిపోయింది అన్నట్టు, ఖర్చు అయిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తా, అదన్న అప్పుడు నువ్వేం చేయాలి, వెంటనే మళ్ళీ రీఛార్జ్ అయిపోవాలి, వెంటనే మళ్ళీ పరిశుద్ధాత్మ శక్తితో నిండుకోవాలి. అప్పుడు వెంటనే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, అంటే యోగు పరిశుద్ధాత్మ పొందుకొని యోగు మనస్సాక్షి యుగంలో లేదా ఎప్పుడో లేదా ఒక అజ్ఞాన లేదా మనస్సాక్షి యుగంలో ఆ యుగాల్లో ఉన్న వ్యక్తి ఇంట్లో 10 మంది పిల్లలు చనిపోతే కూడా ఏం చేశారు, ఎలాంటి పరిస్థితి, ఒంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంటి పరిస్థితి ఏ విధంగా, ఆస్తంతా పోయింది, పిల్లలు కలిపోయారు, శరీరం కూడా ఏమైపోయింది, ఆయన కూడా ఏమయ్యాడు, దేవుని విడిచిపెట్టాడా, విడిచిపెట్టాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తి పొందని వ్యక్తి అంత చేయగలిగితే పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మనం ఇంకెంత చేయగలం, ఇంకెంత చేయగలము. నేను చిన్నగా పిల్లలకి ఏదనేసరికి ఇంకా తాలుకోలేము, తట్టుకోలేము. ఓ ఎందుకు, ఎందుకంటే తట్టుకోలేకపోతున్నా. అదే మొదటి శతాబ్దంలో అయితే పిల్లలు చనిపోతే సమాధి చేసి వచ్చారు, భార్య చనిపోతే సమాధి చేసి వచ్చారు, భర్త చనిపోతే సమాధి చేసి వచ్చారు. అంటే ఎవరు చనిపోయినా సరే దాన్ని ఏం చేయలేదు వాళ్ళు, నిరాశకు కారణంగా ఎంచలేదు, వాటిని మధ్యలో దేవుణ్ణి దూషించలేదు, నిందించలేదు. అది వారు ధన్యతగా భావించారు. ఎలాగా ధన్యతగా భావించారు, కళ్ళ ముందే పిల్లల్ని చంపేది, కళ్ళ ముందే భార్యను భర్తను చంపేది. మళ్ళీ చెప్తున్నాను, అలాంటి రోజులు రాబోతున్నాయి. సామీల్ పాస్టర్ ఏం చెప్పాడంటే ప్రసంగంలో, భారతదేశం రక్షింపబడటానికి ఎంతమంది, 100 మంది హతసాక్షులు కావాలని, ఎంతమంది
వంద మంది అర్థసాక్షులు కావాలి అంటే అయితే వాళ్ళ అల్లుడు వాళ్ళ ఏది వాళ్ళ కూతురు వాళ్ళ భర్త అల్లుడు అల్లుడు ఏం చేశారంటే నేను మొదటి అర్థసాక్షిగా ఉంటానని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులకు ఆయన ఏమి ఇప్పుడు ఏదో ఏదో అనారోగ్యం వచ్చి చనిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళుకుంటాను. ఆ నెంబర్ అంటే 100 నెంబర్ అనేది స్టార్ట్ అయింది. నేనేం చేసిన మాటిన తర్వాత నాకెందుకు అప్పుడు అట్లా అనిపించిందో కానీ నేనన్నా 100 వ్యక్తి ఉండాలని నేనన్నా. నాది ఏంటంటే మొత్తానికి అయితే ఆ హతసాక్షుల గుంపులో ఉండాలి, లాస్ట్ లో ఉన్నా పర్వాలేదు కానీ 100 వ్యక్తి ఉండాలని నేను. ఇంకోటి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత కానీ దర్శనం కానీ ఇలాంటివన్నీ చూస్తే చాలా హింసలు రానుంది నాలో. ఇన్ని రోజులు దేవుడు నన్ను మిమ్మల్ని ఏం చేశాడు, సిద్ధపరచుకుంటూ వచ్చాడు. కానీ మీలో ఎంతగా సిద్ధంగా ఉండాలి అంతగా సిద్ధంగా లేరు. అవసరమైతే దేన్నైనా వదులుకునే ఏం లేదు, సమర్పణ కానీ ఆ ఒక ఏమంట రోషం కానీ మీలో లేదు. అవసరమైతే దేనికోసమో దేవుడిని వదులుకునే పరిస్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే వెనక రాబోతుంది గొప్ప సైన్యం అని చెప్తున్నాడు. మొన్న ఒక వ్యక్తి బాప్తీసం ఇచ్చి నేను పోతున్నాను, బండి నడుపుతున్నా, నేను పోతున్నాను, పోతూ అంటే ఏమంటుంది దేవుడు, ఇంకా వెనకేం ఏం రాబోతుంది, సైన్యం రాబోతుంది అన్నాడు. నేనేం చెప్తున్నా, సైన్యం రాబోతుంది అని చెప్తున్నా. పెద్ద పెద్ద ధనికులు సైతం, పెద్ద పెద్ద ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు సైతం ఏం చేస్తారు, వాటన్నిటిని వదిలి యేసు ప్రభు కోసం త్యాగం చేసి చనిపోయే రోజులు కూడా రాబోతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇదే అనుకోవద్దు, ఇదే అనుకోవద్దు. క్రైస్తవ జీవితం అంటే ఇదే అనుకోవద్దు, సేవ అంటే ఇదే అనుకోవద్దు. దీనికి మించింది, దీనికంటే ఏమంట గంభీరంగా ఉంటుంది సేవ, దీనికంటే గంభీరంగా ఉంటుంది సేవ. మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ గద గద వణికిపోవాలి. దయ్యాలు పట్టిన వాళ్ళు దయ్యాలు లోపల నుంచి బయటికి అవే రావాలి చూడంగానే. అదే అందుకే ఒక వ్యక్తి నన్ను చూడంగానే దాచుకుంటే ఏమిటి రాడు, ఎందుకు నా మామూలు యూట్యూబ్లో చూస్తేనే దయ్యం బయటకు వస్తుందంట. ఇక మామూలు డైరెక్ట్గా చూస్తే ఏమవుతుంది, అందుకే ఇప్పుడు ఇంతవరకు ఏం లేదు, పోయినసారి రాలేదు, ఇప్పుడు రాలేదు, ఎప్పుడు ఎలా కొన్ని శక్తులు ఏం చేస్తాయి, నాటుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అదేనా నాటుకోవడానికి ప్రయత్నం చేస్తాయి కానీ వాటి వల్ల కాదు, ఏదో ఒకసారి ఏం కావాలి ఇంకా. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలంటే మనకేం కావాలి, పరిశుద్ధాత్మ శక్తి. ఏం కావాలి, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల పొందుకుంటే పవిత్రంగా జీవించడం కష్టం కాదు, పాపాన్ని ఎదిరించడం కష్టం కాదు, పాపంతో పోరాడటం కష్టము. ఈరోజు పాపంతో పోరాడే పరిస్థితి ఉందా, చిన్న చిన్న ఆశలను కూడా ఏం చేయలేకపోతున్నా, జయించలేకపోతున్నా, నీ చూపులు కూడా కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నా, నీ ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నా, నీ మనస్సును కంట్రోల్లో పెట్టు అంటే వాటికి కూడా నువ్వు వేయలేకపోతున్నావు, బానిస అయిపోతున్నా. చిన్న చిన్నవి కూడా నిన్నేం చేస్తున్నాయి, బానిస చేసేస్తున్నాయి. ఎందుకంటే ఏం లేదు, శక్తి లేదు, వాటిని ఎదిరించే శక్తి, వాటిని ఎదిరించే శక్తి లేదు. ఆ శక్తి కొనుక్కున్నా అనుకో, భగభగ మండుతూ అగ్ని జ్వాల వలె ఉంటే అప్పుడేమంటా, ఏ పాపాన్ని అయినా నువ్వేం చేయగలవు, ఎదిరించగలం. అంటే యోసేపుకి పరిశుద్ధాత్మ నింపుదల లేదు, అయినా కూడా వ్యభిచారం అనే పాపాన్ని ఏం చేశాడు, జయించాడు. జయించడం లేదా, అబ్రహానికి పరిశుద్ధాత్మ నింపుదల లేకపోయినా ఏమంటే సొదోము రాజు ఏమన్నాడు, ఇదిగో ఈ ఆస్తి అంతా తీసుకో అన్నాడు. ఏమన్నాడు, ధనాపేక్షను జయించడం లేదా, ఉచితంగా వచ్చే ఆస్తిని ఏం కావచ్చు తీసుకోవచ్చు. ఏమన్నాడు, చేతెత్తి మరి చెప్పాడు, ఇదిగో ఏమంట ఒకవేళ అబ్రహాముని నేనే ధనవంతం చేశాను, నువ్వు అంటావేమో, నా దేవుడికి రావాల్సిన మహిమ నీకు పోతుందేమో, కాబట్టి నీ ఒక్క ఏమంట ఒక నాడు ఒక వస్తువు కూడా నాకు వద్దు అని చెప్పి ఏం చేశాడు, నీ ఆస్తిలో ఎంత మాత్రం నాకు వద్దు అనేసి ఏం చేశాడు. పరిశుధాత్మ నింపుదల లేని వ్యక్తి ఆయన కూడా దేన్ని ఎదిరించాడు, అంత ఆస్తి అంత సొమ్మును ఏం చేశాడు, ఒక్క మాటతో రిజెక్ట్ చేశాడు. కొన్ని రిజెక్ట్ చేసిన తర్వాత బాధపడ్డ తర్వాత బాధపడలేదు, ఇంకా ఆనందంతో సంతోషంతో దేవునితో మెసులుకొని. కానీ ఈరోజు ఒక 10 రూపాయలు రిజెక్ట్ చేయలేకపోతున్నా, 10 రూపాయలు, ఒక 20 రూపాయలు. ఇప్పుడు ఫ్రీగా గవర్నమెంట్ ఏదైనా ఇస్తుందంటే, ఫ్రీగా ఎవరన్నా పంచుతున్నారంటే, ఫ్రీగా ఏదైనా ఇస్తున్నారంటే వెంటనే ఏం చేస్తాం, వెంటనే పరిగెత్తుకొని లైన్ కడతాం అనా కదా, వెంటనే పరిగెత్తుకొని పోయి ఏం చేస్తాం, లైన్ కట్టేసి ఏం చేస్తాం, తీసేసుకుంటాం. ప్రభుత్వాలు ఏమని చెప్పుకుంటారు, ఇరవై వీళ్ళందరినీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ మేమే పెంచి పోషిస్తున్నా అని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ దేవునికి వస్తున్నామైనా నీకు వస్తున్నాయి, మన వాళ్ళకు పోతుందా. ప్రభుత్వాలు ఈ రోజుల్లో చాలా స్కీములు తీసుకొచ్చి ఏం చేయాలనుకున్న దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రోషం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు,
నేనంటే నువ్వు నమ్మకంగా ప్రార్థన చేయి. నేనంటే మీరు ఎవరైనా సరే ప్రభుత్వాలు ఇచ్చే స్కీములో వచ్చే ఆ ఫ్రీ మనీ ఏదైతే ఉందో దాని విషయంలో మీరు ప్రార్థన చేసి ఉంటే దేవుడు నడిపింపు ఇంకో రకంగా ఉండేదేమో. అనా ప్రార్థన చేయమేమంట దేవునికి స్తోత్రం. నేనే అంటే అప్పుడు కొంతమంది చాకచత్యంగా ఏం చేస్తారు, మాకు ఫోన్ చేసామంట ఇలా ఇస్తున్నారు తీసుకోవాలా వద్దా అంటే మీ ఇష్టం అని చెప్తాం మేము. మేమెందుకు వద్దని చెప్తామా? వద్దని చెప్తే మీకు ఆ సమర్పణ లేదు కదా. అది నీకుండాలి తీసుకోవాలా లేదానే ఏం కావాలి, నీకుండాలా. ఇప్పుడు వద్దు అన్నాం అనుకో, వేరే వాళ్ళు పోతారు, పోయి ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేస్తారు బుక్ ఇయ్యం. ఇప్పుడు ఇప్పుడు 10,000 20,000 అనుకోండి, ఇక వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా దగ్గర తీసుకోలేదు కదా, చూపిస్తారు ఇట్లా. ఆమె చూపించేసరికి వీళ్ళు ఏమే పోతారు, ఇంకా ఓ నేను కూడా తీసుకుని ఉంటే నా దగ్గర కూడా ఇలా ఉండేది, నేను కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి ఇలా చూపిద్దాను కదా అనా. ఇదో ఇదో ఎలా చూపిస్తే ఎంత బాగుండేదో అనా కదా. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, ఏం చేస్తారు, ధనాపేక్షను జయించలేని పరిస్థితి, వ్యభిచారం జయించలేని పరిస్థితి, దొంగతనాలు జయించలేని పరిస్థితి, లేదా అన్యాయం, లేదా అబద్ధాన్ని. కనీసం నేనంట క్రైస్తవుడు అతి అంటే తక్కువ టైంలో చేసే పాపం ఏంటంటే ఏంటంట అబద్ధం. అబద్ధం చెప్పడానికి ఏమి కష్టం ఉండదు, ఉంటుందా? నాలుగని కొంచెం అటు ఇటు మలిపేస్తే అయిపోయింది అబద్ధం, లేదా మోసపు మాటలు, కొండపు మాటలు ఏదైనా సరే. ఇంకా కనీసం దొంగతనం చేయాలనుకున్న దొంగ అయినా కనీసం కష్టపడాలి. ఇంకా మిగతా వాటిలో ఎంతో కొంత ఏముంటుంది, కష్టం ఉంటుంది, కానీ అబద్ధం చెప్పడానికి ఏం కష్టం లేదు. మామూలుగా ఆ మాట ఇటు ఈ మాట ఇటు అటు అటు ఇటు మార్చేసుకుని ఏం చేయాలి. చిన్న అబద్ధాన్ని కూడా జయించలేని దౌర్భాగ్య స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఎందుకు? ఎందుకంటే పరిశుద్ధాత్మశక్తి పరిశుద్ధాత్మశక్తి లేదు. పరిశుద్ధాత్మశక్తి పొందుకుని ఉంటే ఏమవుతుంది, అబద్ధం నేను నాలుగు గుండా రాను కూడా రాదు. కొంతమంది ఏమంటారు, అంతకుముందు అబద్ధాలు చెప్పి చెప్పి అలవాటు అయిపోయిందంటే, అబద్ధాలు చెప్పి ఎన్ని సంవత్సరాలు అయ్యింది, బాప్టిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది, ప్రార్థనకు రాబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంకా అలవాటు పోలేదా, ఇంకా అలవాటు అలవాటు మానుకోవాలన్నీ లేదు కాబట్టి ఇంకా వస్తున్నాయి అబద్ధాలు. కొంతమంది మేము అబద్ధాలు ఆడాలనుకోవట్లేదు కానీ అబద్ధాలు వచ్చి వస్తున్నాయంట. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఇంకా నువ్వు ఆ అబద్ధాలు నాలుకకి ఏమి ఇస్తున్నావు, అబద్ధాలు ఆడటానికి నాలుకకి అనుమతి ఇస్తున్నా. అదే పరిశుద్ధాత్మకు నువ్వు నాలుకను కంట్రోల్ చేయడానికి అనుమతి ఇచ్చావు అనుకో, ఒక్క చిన్న అబద్ధం అని వస్తుందా, ధైర్యంగా పలుకుతావు నిజాన్ని, ధైర్యంగా పలుకుతావు సత్యాన్ని. ఈరోజు అబద్ధాల మీద అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాను, ఎందుకంటే అబద్ధాన్ని కూడా జయించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. అనేక వాక్యంలో ఉన్న అబద్ధకులు అందరూ కూడా ఏం చేస్తారు, అగ్ని గుండములు పడవేయబడుగురు. అబద్ధకులు అందరూ, కొంతమంది ఏం చేస్తారు, తల్లి అబద్ధం ఆడుతుందని పిల్లలు కూడా అబద్ధం ఆడతారు. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో ఎవరో అబద్ధాలు ఆడేసరికి అది అబద్ధం అని వీళ్ళకి తెలుస్తుంది కదా. వీళ్ళంటే వాళ్ళే అబద్ధాలు ఆడంగా, నేను ఆడితే ఏమొచ్చు కానీ వీళ్ళు అబద్ధాలు ఆడటం స్టార్ట్ చేస్తా. నువ్వు చేయాల్సిన అది కాదు, రోషం తెచ్చుకొని ఇంకా నిజం చెప్పాలి, సత్యం కోసం నిలబడాలి. ఎందుకు అబద్ధం ఆడిన వాడు సిగ్గుపడాలి, ఎందుకో నేను సత్యం పలగాల్సిన, నేను అబద్ధాల బతుకు అబద్ధాలు ఆడుతూ బ్రతుకుతున్నాను, ఇదిగో నాకంటే చిన్న వయసులో ఉన్న వీరు నిజం పలుకుతున్నారని నిన్ను చూసి వారు సిగ్గుతో తలదించుకోవాలి, పశ్చాత్తాపంలో ఉన్నారు. కానీ అది లేదు ఈరోజు చాలా మందికి. చాలా మందితో ఏముంది, చాలా మందిలో ఏముంది, అబద్ధం. ఏమంట అబద్ధాలను కూడా ఏం చేయలేదు, అబద్ధాలను కూడా ఏమంట అబద్ధాలను కూడా ఏం చేయలేని పరిస్థితి. అందుకే మనట మీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఏం చేయొచ్చు, పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. అదేంటో కొంత అవగాహన, ఇది కొంతవరకైనా దేవుని యొక్క అవగాహన వచ్చింది, లేదా పరిశుద్ధాత్మకు విలువ తెలిసిన. అందుకే మొన్న నష్కల్లో ప్రార్థన చేసే ప్రార్థన పరిశుద్ధాత్మ గురించి చెప్తే చిన్న చిన్న 6-7 సంవత్సరాలు ఏముంది, 7-8 అనుకుంటా అనా, ఆయన ఏడుస్తున్నాడు, ఏడుస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాను, ప్రార్థన అయిపోయిన ఆయన ఏడుస్తున్నాను. ఏమైంది, ఎవరన్నా ఏమన్నారా అని పిలిచి నేను అడిగిన ఏమైంది అని అంటే, ఎందుకు ఎందుకు ఏడుస్తున్నా అంటే ఇంకా ఏడుస్తున్నాను, పరిశుద్ధాత్మ గురించి అంటే తలుపుతున్నా, పరిశుద్ధాత్మ గురించి ఏడుస్తున్నారంటే నాకు ఆశ్చర్యం అనిపించింది, నాకే దుఃఖం దానికి వచ్చింది. ఇంకా చంద్ర ఏమంటాడు, అయ్యా నేను బాగా జాగిపోయినా పర్వాలేదు, నేను ఇట్లానే ఉన్నా పర్వాలేదు, నాకైతే పరిశుద్ధాత్మ కావాలంటాడు. ఆ మాటినేసరికి నాకు చాలా ఎంత మంది అంటే అందరూ ఎట్టుకుంటూ ఏం చేశారు, పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేశారు. అదైతే మొన్న రీసెంట్గా బాప్టిజం తీసుకున్న పవన్ కూడా ఏం చేశాను, పరిశుద్ధాత్మ ఆ రోజే పరిశుద్ధాత్మ పొందుకునేది, భయపడేది, భయపడుతూ నేను అన్నా భయపడద్దు, ఇది ఇది పరిస్థితి అంటే తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ చేత నిండుకున్నట్టుగా
భావిస్తున్నా. ఎందుకంటే ఇంకా నేను చూడలేదు, అన్ని భాషలు మాట్లాడుతున్నా వినలేదు. ఎందుకంటే తర్వాత ఆ మూమెంట్ అనేది నేను చూశాను. కాబట్టి దయచేసి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎవరైనా సరే పరిశుద్ధాత్మ అయితే వారిలో ఏ కండిషన్ ఏంటి, నూతన సృష్టి కార్యము జరగాలి. నువ్వు నూతన పరచబడితే, క్రీస్తు యేసు అందున్నటువంటి నీవు నూతన పరచబడితే ఏమైపోతుంది, పరిశుద్ధాత్మ నీలోనికి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ చేత నువ్వేమైతా నింపబడదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పరిశుద్ధాత్మ చేత నిండుకోకపోతే ఏమో ఈరోజు రేపు వీలైతే రేపు సాయంత్రం వరకు ఉండేనా, ఈ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ గురించి పట్టుదలతో ప్రార్థిస్తే ఈ మీటింగ్ అయిపోయేలో ఏం కావచ్చు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. పరిశుద్ధాత్మను ఏం కావచ్చు, పొందుకోవచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవటం లేదు, ఎందుకు అంటే ఏం లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఇది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే దుష్టాత్మ లోపల దుష్టాత్మలు ఉంటే పరిశుద్ధాత్మ రాడు, లోపల పాపం ఉంటే పరిశుద్ధాత్మ రాడు. ఎందుకంటే పాపం నుంచి నువ్వు ఏం కావాలి, విడిపింపబడ. రక్షణ అంటే ఏంటి, నేను వేరు పారిపోయిన పాపాన్ని వేర్ల నుంచి పెరికి వేస్తే అప్పుడేమవుతుంది, రక్షణ కార్యం నీలో జరుగుతుంది. అయితే ఆ పాపం నుండి నువ్వు ఏం కావు, విడిపింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి. అందుకే పరిశుద్ధాత్మ గురించి ప్రతి ఒక్కరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయాలి. చూడండి, కొంతమంది భీముడోళ్ళు పాపం వాళ్ళు ఫ్యామిలీ ఉంది, వాళ్ళు రోజు అర్ధ గంట చేసే ప్రార్థనలు బుక్లో రాసి నాకు వాట్సాప్ చేసి పడు. తల్లి కొడుకులు వాళ్ళు ఎవరైతే చేస్తారు, చేసిన వాళ్ళు ఏం చేస్తారు, రాసి రోజు ఆ రోజు పంపిస్తారు. లేదా రెండు మూడు రోజులకు ఏదైతే కొంచెం లేట్ అయిందనుకో, చేసిందల్లా స్క్రీన్ ఫోటో తీసి నన్ను ఏం చేస్తారు, నాకేం చేస్తారు అన్న అర్థం. రోజు అర్థమైన పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయమని ఎప్పుడో చెప్పాను, కానీ రోజు అర్థమైన పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేస్తున్నామా, చేయటం లేదు. ఎందుకు ప్రార్థన చేయట్లేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోయినా జీవించేస్తున్నాం కదా. జీవిస్తాం, శారీరకంగా బతికేస్తాం, కానీ ఆత్మీకంగా అయితే బతకలేవు. అందుకే నేను చెప్పాను, కొనూపుల్లో ఉన్నారు చెప్పాను లేదా, మునగటంలో లాస్ట్ లో ఎడ్జ్లో ఉన్నారు, కొనూపుల్లో ఉన్నారు అని చెప్పాను నేను. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ శక్తి పరిశుద్ధాత్మను వేడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మునిగిపోతాను నిన్ను పైకి లేపి నేను ఏం చేస్తాను, తన శక్తితో నింపినప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ లోకాన్ని జయించుకుంటూ ముందుకు పోతాను, లోకాన్ని జయించుకుంటూ ముందుకు పోతాను. చాలా పోరాటం ఉంది ప్రేమంతో మీద, చాలా పోరాటం ఉంది ఆత్మీయ జీవితంలో, చాలా వేగంగా ముందుకు పోవాల్సి ఉంది. అయితే పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వేం చేయలేవు. ఫిలోమన్ పరిశుద్ధాత్మ లేకపోతే ఏం చేయలేం ఆత్మీయ జీవితంలో ముందుకు. పరిశుద్ధాత్మ లేకపోయినా మూడు కోట్లు అన్నం తెలియజేయటం, నాలుగు పనులు చేసుకొని బతికేయచ్చు. శారీరకంగా లోకంలో అందరూ బతుకుతున్నారు, నేను శారీరకమైన జీవితాన్ని జీవిస్తున్నాను. కానీ వాళ్లకు నాకు తేడా ఏంటంటే, వాళ్ళు శారీరకంగా జీవిస్తే నేను ఆత్మీయంగా జీవించాలి. ఎలా జీవించాలి, ఆత్మీయంగా. ఆత్మీయంగా జీవించాలంటే నాకేం కావాలి, శక్తి కావాలి. మరి నాకు శక్తి ఎవరిస్తున్నారు, పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నీకేమొస్తుందంట, శక్తి వస్తుంది. అప్పుడు నువ్వేమవుతావు, క్రీస్తుకి ఏమవుతావు, సాక్షిగా ఉంటావు. యేసుప్రభువుకి ఏమై ఉంటావు, సాక్షిగా ఉంటావు. రోషం ఉంటుంది, ఆత్మల గురించిన భారం ఉంటుంది, వాళ్ళు నశించిపోతున్నారనే భారం ఉంటుంది, వారికి సువార్త చెప్పాలనే భారం వస్తుంది, సేవలో సహకరించాలని ఏమొస్తుంది, ఒక భారం బరువు వస్తుంది. కానీ ఇప్పుడు సేవలో సహకరించడానికి మనసు కూడా ఎందుకు రావచ్చుంది, అందుకే నేను చెప్తున్నాను కదా. లేదంటే నా ఎంత రావద్దు, నేను రావద్దు రావద్దు అన్నా కూడా నేను వస్తానని కాలు చేయి పట్టుకొని బతిమలాడుకొని మరి నా వెనక వస్తారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత భారం వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు ఉండలేవు. ఇంకా అన్నం ముద్ద కూడా ఏం కాదు కడుపులో, లోపలికి ఏం కాదు పోదు. ఇంత భారం నువ్వు ఒక్కడే ఏమంటా, ప్రభుదాసన్ ఒక్కడే ఇన్ని సంవత్సరాల నుంచి మోస్తున్నాడు అనేసి నువ్వేమంటా, ఆ భారంలో కొంచెమైనా నేను మోస్తాను అనేసి ఏం చేస్తా, నువ్వు కూడా ఏం చేస్తావు, ఇంకా పరుగో పరుగో. అదే కొంతమంది ట్రైన్ ఎక్కేసి ఏం చేస్తారు, చెప్పాలి పెట్టకుండా వచ్చేసి ఏమంట, ఎందుకు చెప్పలేదంటే చెప్తే రానివేమని వచ్చేసామంట, అప్పుడేం చేస్తా కొట్టేలా కడతా. అన్నా ఈరోజు ఏమన్నా భారం లేదు, మనకేం భారం, కుటుంబ భారం, సేవా భారం లేదు. నేను నేనంటే మనిషినే కదయ్యా, నేను కూడా, నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, నాకు డబ్బు అవసరమే, నాకు పనులు కావాలి, నాకు ఫుడ్ కావాలి, నాకు నీకు అవసరం లేదని నాకు అవసరం ఉన్నాయి అంతేనా, లేకపోతే నువ్వేమైనా స్పెషలా, లేదా ఇంకేమైనా కావాలి నీకు,
నీకు అవసరం ఉన్నాయని నాకు అవసరం ఉన్నాయి కదా, నీకు ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు నేనేమో సేవ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆత్మల కోసం నేను ప్రయాసపడుతూ ఉంటే నీకు ఆ మనసు ఎందుకు రావటం లేదు? మనసు ఎందుకు రావటం లేదు? అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే సేవా భారం లేదు. ఏం భారం ఉంది? ఏం భారం ఉంది? కుటుంబం భారం. కుటుంబం బాగుంటే చాలు. సరే బాగుంటారు, ఎన్ని 60-70 సంవత్సరాలు బాగుంటారు, తర్వాత ఎట్టిపోతారయ్యా, ఎట్టిపోతారమ్మా, ఎట్టిపోతారు. మేము నమ్ముతారు లేదా, నేను వాస్తవం నాకు దేవుడు ఏమంటారు దైవ సేవకుల ద్వారా నాకు సత్యాన్ని తెలియజేసిన తర్వాత నేను ఇవంతా కూడా వ్యర్థమే. అందుకే ప్రసంగి గ్రంథం ఒకసారి చదువు కావాలంటే, ప్రసంగి గ్రంథాన్ని ఒకసారి చదువు, సూర్యుని కింద ఏమంటారు జరుగునదంతా కూడా ఏమై ఉంది? వ్యర్థం. ఒకడు గాలికి ప్రయాసపడినట్టే. అయితే వ్యర్థమైన వాటి కోసమే నువ్వు పరుగులు తీసేది, వ్యర్థమైన వాటి కోసమా నువ్వు పరుగులు తీసేది? మామూలు వాక్యం కాదు, వాక్యంతో చెప్తేనన్నా వాక్యం వాక్యంతో చెప్తే కూడా వినట్లేదు. కనీసం పాట రాసి చెప్తేనా, పాటదారులైనా వింటారేమో అని ఏం చేశాను, పాట కూడా రాశాను ఎన్నాళ్ళు ఏమంటా ఓ క్రైస్తావు ఈ ప్రయాసం అనుకుంటు. ఆ పాట వింటే బాగుంది అంటారు, కానీ దాంట్లో లోతులోకి పోరు. అవును కదా, ఎన్నాళ్ళు నేను ఇంత ప్రయాసపడటం, వ్యర్థమైన వాటి కోసం ఎందుకు ఇంత, మట్టిలో కలిసిపోయే వాటి కోసం ఎందుకు ఇంత ప్రయాసము అని కనీస గ్రహింపు కూడా రావటం లేదు. ఇప్పుడు నాకు చేతనైన కాబట్టి వాక్యం దారి చెప్పాను, బోర్డు మీద రాసి చెప్పాను, తర్వాత ఏమంటా దేంతో పాటతో కూడా చెప్తున్నాను అయ్యా ఎన్నాళ్ళు ఇంకా అనేసి అర్థమవుతుందా? అవునా కదా? ఉందా లేదు చూడండి ఒకసారి, పైన ఏమనుంది? సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమని తెలుసుకోవా, ఒకడు గాలికే ప్రయాసపడుచున్నాడని తెలుసుకోవా. అనా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ప్రయాసపడిన చివరికి మిగిలేది ఏమున్నది ఆలోచించవా? ఆలోచించు అనా, ఆలోచింపజేసే విధంగా. కిందేమంటా, ఈ లోకంలో లాభకరమైన వాటిని పెంటగా ఎంచిన పౌలు వలె నశించు ఆత్మల కోసమని తమ ప్రాణం పెట్టిన ఆది అపోస్తలుడు అంట వలె, తర్వాత ఏమంట, కొన్నాళ్ళు శ్రమ పొంది ప్రయాసపడిన చివరికి ఏముంది? దేవుని మెప్పుంది. అందుకే దయచేసి ఇప్పుడు నేను ఎందుకే విషయాన్ని చెప్తున్నా, ఎందుకే విషయాన్ని చెప్తున్నా, పాటతో ఏం చేసాం, పాటతో కూడా కనీసం ఏమిస్తాను అర్థం చేసుకుంటారేమో. ఈ కింద సెకండ్ దాంట్లో కొన్ని పదాలు వేరే బ్రదరు అంటే మేము కంపోజిషన్ చేసేటప్పుడు సిస్టర్ ఇంకా అవి కొన్ని మాటలు కలిపాం ప్రార్థన చేసుకొని, ఇంకా వాళ్ళు ఒక మాట ఈ మాట అవి ఇవి కలిపి కంపోజిషన్ చేశా. మొత్తానికి అయితే దేవుడు ఏం చేశాను అనా, నేను ఎప్పుడు ఇందులో బస్సులో రాశాను, ఇది నాకు గుర్తున్న మటుకు బస్సులో రాశాను. బస్సులో నేనేం చేస్తున్నాను, నష్కల్ నుంచి ఇక్కడికే వస్తున్నాను, వచ్చే టైంలో బస్సులో నేను ఎందుకో మనసులో భారంగా అనిపించినప్పుడు దాన్ని తీసి ఏం చేశాను రాసి బస్సులో. చూడు పాట ద్వారా కూడా నీకేం చేస్తున్నా, ఆయన కూడా ఏం చేస్తాం పట్టింపు లేదు. ఎందుకంటే నీకేం లేదు, భారం లేదు. ఏ భారం ఉంది? కుటుంబ భారం. ఇక మిగతా భారాలు ఉన్నాయి కానీ సేవా భారం లేదు. అందుకే నేను చెప్తున్నాను కదా, మేము ఒకవేళ సేవా భారాన్ని అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే ఏం లేదు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీలో నిండుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు నిండుకున్నప్పుడు ఆ సేవ విలువేటో నీకు తెలుస్తుంది, సేవ భారం ఏంటో నీకు తెలుస్తుంది. ఈరోజు చాలా మంది చీప్గా ఎంచుతారు పాస్టర్, ఎందుకంటే ఏమంటా కష్టపడి బతకడం చాతగాక మంది సొమ్ము మీద ఏం చేస్తున్నారు, బతుకుతున్నాడు అన్నట్టుగా చాలా మంది చీప్గా ఏం చేస్తారు అనా. కానీ అలా ఎంతమంది చీప్గా చేసినా నా స్థాయిని లేదా నా మనస్సును అర్థం చేసుకున్న వారికే ఏమవుతుంది, సేవ విలువేంటో సేవకుని విలువేంటో తెలుస్తుంది. లేకపోతే ఏమంట, ఏముంది మనం ఏదో పదో పరికేస్తే పాస్టర్ బతికేస్తాడంట. నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద నేను బ్రతకటం లేదు, నన్ను పోషించేదెవరు. చాలా మంది అంటారు మేము ఇవ్వకపోతే అంటే నువ్వు ఇవ్వకుండా చూడు, నేనంటే నువ్వు ఇవ్వకుండా నువ్వు కానగలిగటం మానే దేవుడు ఎట్లా ఇస్తాడో చూడు. అదేం మీద నాకు నమ్మకం లేదా, ఎవరు ఇవ్వకపోతే కాకులు తెచ్చి ఇవ్వలేదా, కాకులు తెచ్చి ఇవ్వలేదా, ఎవరు ఇవ్వకపోతే ఏంటంటే చిన్న పిండి కూడా ఏం కాలేదు అయిపోలేదు. దేవుడు అంతా చేస్తాడు, నేనంటా నువ్వు ఇవ్వకుండా చూస్తే అప్పుడు దేవుడు ఎలా పెంచి పోషిస్తాడు. నేను దేవుని రోషం కలిగి సేవ చేస్తూ ఉన్నాను, అమ్మా బాబు అంటూ భిక్ష వెతుకుంటూ లేదా ఏదో ఏమిటా వాళ్ళ వీళ్ళని అడిగి చేసి ఏం చేయను,
అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది పరిశుద్ధాత్మ పొందుకున్నాం అనుకో, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి పొందుకున్నాం అనుకో, అప్పుడేమొస్తుంది? సేవా భారం ఏంటో కూడా తెలుస్తుంది. అప్పుడు నీ దృష్టికి నేను ఎలా కనిపిస్తా? విలువైన వ్యక్తికి కనిపిస్తా. ఇప్పుడు చీపుగా అనిపిస్తున్నాను, అప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకంటే సేవ విలువ నీకు తెలిసినప్పుడు, సేవ యొక్క గొప్పతనం నీకు తెలిసినప్పుడు, ఆ సేవా భారం నువ్వు అనుభవించినప్పుడు, అప్పుడు సేవకుని విలువ ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఏముంది అంట, అన్నకేమంట, పని పాట ఏదో ఉండదు, మాకు చాలా పనులు ఉన్నాయి. ఒక వ్యక్తి అన్నాడు, నేను చాలా కష్టపడతాను. నేను అంటాను, బాబు నీకంటే ఎక్కువ నేను కష్టపడతాను అంటే, నువ్వా, నువ్వు గర్విస్తున్నావు, నువ్వు అది నువ్వు ఇది అనేసి ఇక నన్ను మొహం పట్టుకొని తిడుతున్నాను. నేను అన్నాను, నువ్వు నా శారీరకంగా మాట 8 గంటలు కష్టపడతా, నేను 24 గంటలు కష్టపడాలి కదా. 24 గంటల నాకు సెలవు ఉందా? నాకు సెలవు లేదు, నీకన్నా సెలవు ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఆదివారం సెలవు, ఆదివారం నీకు సెలవు కానీ నాకు కాదు కదా. 24 గంటలు రోజు ఊరికి అంత పని ఎక్కువైతుంది, తక్కువైతుందా? ఇంకా ఎక్కువైతుంది, ఇంకా ఎక్కువైతుంది. నేను ఒక రికార్డింగ్ చేసి నేను అంటే ఎడిటింగ్ చేస్తున్నా, ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నాను మాట్లాడేది మాట్లాడుకుంటూ పోతున్నా. నేనేం చేస్తా, అది ఎడిటింగ్ చేసి అది అప్లోడ్ చేశానుకో, అప్పుడు ఏదైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఏదేం ఉండదు. వాళ్ళకేం కావాలి, అన్ని మానేసుకొని వాళ్ళ మాటలు. మీ మాటలు నేను చాలా విన్నాను, గంటల కొద్ది టైం నేనేం చేశాను. కాబట్టి నేనేం చేయలేదు, ఎక్కువ సమయం ఫస్ట్ ఏం కావాలి, వాక్యం అందరికీ చేర్చిన తర్వాత అప్పుడు ఏం చేద్దా. మీరే తిన్నారు, మరి వేరే వాళ్ళకు కూడా ఏం కావాలి, పోవాలి కదా. అందుకే ఎవరికైనా నాతో ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఫస్ట్ ఏం చేసుకోండి, టైం తీసుకోండి. టైం తీసుకుంటే అప్పుడు నేనేం చేస్తాను, మీరు ఏం చెప్పినా కూడా నేనేం చేస్తాను. నేను ఆల్రెడీ పనిలో ఉంటే నేను అది కూడా వేరే పనులు ఉన్నాను. ఎవరో చాటింగ్ చేస్తుంటే చాటింగ్ చేసుకుంటూ, ఎవరో ఫోన్లు చేస్తే ఫోన్లు మాట్లాడుకుంటూ ఏం చేస్తాను? నేను ఏ పనిలో ఉన్నా, సేవ పనే కదా. ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం చేయద్దు, డిస్టర్బ్ చేయొద్దు. ఏదైనా ఉంటే తర్వాత ఏం చేసుకోవాలి, లేదా కొంచెం టైం ఇవ్వమంటే నా పని అయిపోయినాక నేనేం చేస్తాను, అప్పుడు పిలుస్తాను, మాట్లాడచ్చు. అట్లా ఉండదు. కొంతమందికి ఎట్లా అయిపోవాలంటే నీ పక్క అంత పని పక్కన పెట్టేసి నా మాట ఏంటంటే నిన్ను పక్కన పెడతాను, కానీ ఈ పనిని పక్కకు పెట్టను, గుర్తు పెట్టుకోండి. తర్వాత అలా చేయాలంటే అన్నకేమంటారు, గర్వం వచ్చింది, కళ్ళు నెత్తి నీకు ఎక్కి మమ్మల్ని పట్టించుకోలేరు, చేయలేదా, ఎన్నైనా అనుకో నువ్వు. ఎందుకంటే నీ మనస్తత్వం అంత, అయితే నేను గర్వించేవన్నైతే నేను ఎట్లా ఇట్లుంటానా? ముందులాగానే ఉన్నాను, ఇంకా ప్రేమ పడుతున్నానా? గర్వించేవాడినైతే నాకు దీనికంటే ఇంకెన్ని విలువైన వస్తువులు దేవుడు ఇచ్చిన, నేను మాత్రం నా స్థాయిని మర్చిపో. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు, నాకు మీరు ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలుసు, మీకు నేను రుణపడి ఉంటానని ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి ఎవరినో కాకపోతే సేవ పెరుగుతున్నప్పుడు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అయ్యో అన్న సేవ పెరుగుతున్నప్పుడు యూట్యూబ్ వీడియోలు వేసేది కాదు, ఇప్పుడు వేయాల్సి వస్తుంది. రోజుకి ఎన్నిసార్లు నిద్ర తక్కువ చేసుకుంటే మరి ఏం చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా నొప్పి, ఇంకా నొప్పి, రోజు నొప్పి నేను భరించుకో. ఎందుకు ఇది 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 మౌస్ ఆడిచ్చి చేసి అది చేసరికి ఇదంత నొప్పులే. కానీ వీళ్ళకేముంటుంది, ముందులా కూర్చొని వినాలంటే ముందు లేదు కదా అంత. అప్పుడు ఏం చేశాం సరే, ఏదో నీ ఓదార్పు కోసం, నీ తృప్తి కోసం వినుంటా. కానీ ఇప్పుడు కూడా ఏం చేయాలి, అప్పట్లాగా ఇప్పుడు చేయాలంటే ఎట్లా? చూసారా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. భార్య భర్తలు ఇద్దరున్నా, వాళ్ళు ఏం చేసిందంటే అప్పుడెప్పుడు మనం ఇక్కడ తుకారం గేట్లో ఉన్నప్పుడు ఏం చేసిందంటే కొంత కానుక పంపింది. కానుక పంపిస్తే నేనన్నా ప్రార్థన చేసాను, ప్రభు ఏం చేయాలంటే అందులో కొంచెం తీసుకో, మిగతాది వాళ్ళకి పంపించేయమని చెప్పాను. అంటే రూపాయి పంపిస్తే రూపాయలో చారం తీసుకో, బారాన పంపించేయమన్నట్టుగా పంపించేసిన. పంపించేసిన తర్వాత మళ్ళీ రీసెంట్గా వాళ్ళు ఏం చేసింది, సేవ కోసం అని మళ్ళీ కొంచెం కానికిచ్చింది. కానికిచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చారణ పెట్టుకొని బారాన్ని ఇస్తాడు. ముందే నా చెప్పులు 10 నెంబర్ ఉంటాయి అనా, చెప్పులతో అక్కడ వాయించాలి. ఎందుకంటే చూడండి, వాళ్ళు అదే పెట్టుకున్నారు. ఒకప్పుడు దాన్ని చూడండి ఎట్లా ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ చేసింది చూడు. ఒకప్పుడు పాస్టర్కి మేము రూపాయి ఇస్తే చారణ పెట్టుకొని బారాన్ని ఇచ్చేది, మొన్న కూడా మేము కానికిస్తే చారణ పెట్టుకొని బారాన్ని ఇవ్వకుండా మొత్తం పెట్టుకుని అప్పుడేమో ఎంతుండే. అప్పుడు సేవకు తగ్గట్టున అవసరానికి తగ్గట్టు దేవుడు ఏమన్నాడు, ఇది నీకు ఎక్కువ బాబు, ఎందుకు వచ్చిన బాధ, ధనం అన్నిటికీ వేట కీళ్ళకు మూలము ఇచ్చే అన్నాడు. సరే దేవుడికి స్తోత్రం అని చెప్పి నేనేం చేసిన, తిరిగి ఫార్వర్డ్ చేసిన ఇచ్చేసిన. అప్పుడు ఎంత సేవ లేదు, ఇప్పుడు సేవ పెరిగిందా లేదా? మరి ఈయన లోకంలో ఉన్నాడు, ఇద్దరు భార్య భర్తలు ఏ లోకంలో, పోలీసు ముందు కూడా చెప్తున్నాను.
పోలీస్ వాళ్ళ మందుకు చెప్పాంట, ఒకప్పుడు నేను తీస్తే చాలాగా పెట్టుకొని బాగా నేర్చిండు కానీ ఇప్పుడు ధనాపేక్ష వచ్చేసింది అంటే ధనాపేక్ష వచ్చింది అంట. నాకు ధనాపేక్ష వస్తే మీ అందరి దగ్గర నేను వసూలు చేసుకొని పోతును, వసూలు చేసుకొని పోతున్నా లేదా? పదివేలు పదివేలు నుంచి వెయ్యి వెయ్యి తీసుకొని అంట, నాకు 10,000 ఈజీ కాదు, ఈజీ కాదు వసూలు చేయకపోతున్నా. అప్పుడు అడగలేదు ఇప్పుడు అడగలేదు, డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే భారం ఎవరికైనా ఉంటే ఇస్తారు లేకపోతే లేదు. నాదేంటంటే దేవుడి ప్రేరేపణ బట్టి దేవుడు ఇచ్చిన భారం మెట్టకే రావాల, దానికి మించింది ఏది నాకు వద్దు. నా బుద్ధి తొయ్యొద్దు, నీ బుద్ధి తొయ్యొద్దు. అందుకే ఈ అండ్రి అని ఏమన్నా డైరెక్ట్ గాని అంటే ఇండైరెక్ట్ గాని అంట. సేవ ఉందా? అప్పుడు ఖర్చులు ఎక్కువైనా తక్కువైనా ఒక అప్పుడేమో ఒకటి మా ఇంటికి రాయి, ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ సెంటర్కి రాయి కట్టుకోవాలి. మా ఇంట్లో మెయింటెనెన్స్ కంటే ఎక్కువ ఆ మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది. అప్పుడు నలుగురు ఉండేది, ఇప్పుడు ఎంతమంది అయిపోయారు అక్కడ? 7 మంది అయిపోయారు. 7 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? ఇంకా రోజు రోజుకి ఎక్కువైతుందా? ఎక్కువైతే తక్కువైతే ఖర్చు పోనీ, ఖర్చు ఎక్కువైపోయిందని మిమ్మల్ని అని బతిమలాడుతున్నా. ఎట్లా వస్తున్నాయో ఎట్లా పోతున్నాయో పోతున్నాయి, వచ్చేటి వస్తున్నాయి పోతే పోయేటి పోతున్నాయి. హల్లెలూయా. అందుకే ప్రేమ ఎన్విరాన్మెంట్ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది? మేము అర్థం చేసుకోవా, పరిశుద్ధ ఆత్మ పొందుకున్నాం అనుకో, ఆ భార సేవా భారం ఏంటో నీకు తెలుస్తుంది. నేను చేయని పని చేసుకోలేక పని చేసుకుంటే దర్జాగా నేను బతకొచ్చు, నా వరకు నా కుటుంబం వరకు నేను బతికేయచ్చు, కానీ దానికంటే విలువైన పని ఏంటంటే దేవుని పని. అందుకే నేనేం చేశాను, ఒకవేళ నేను అంకిత భావంతో నేను సమర్పణ చేసుకోకపోతే ఇక్కడున్న వారి పరిస్థితి ఏమైనా ఒకసారి గుర్తుపెట్టు అనా. అలాగే ఆ ప్రతి ఒక్కరు మీలాగా ఆలోచిస్తే మరి ఆత్మలు ఎలా రక్షింపబడతాయి, సువార్త ఎలా ప్రకటింపబడుతుంది, సేవ ఎలా జరుగుతుంది, సేవ ఎలా జరుగుతుంది. అందుకే సేవ పెరుగుతుందా లేదా? సేవ ఇంకా పెరగబోతుంది. ఏం చెప్తున్నాం, ఇంకా పెరగబోతుంది. 2021లో ఇంకా సేవ ఏం కాబోతున్నాయి. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటో, సేవ పెరిగినట్టుగా మీ మనసు కూడా ఏం కావాలి, కొంచెం బ్రాడ్ కావాలి. వీళ్ళది నేరోనే ఏమంటారు, ఇరుకు ఇరుకుగా ఉంటుంది. వీళ్ళు ఏమంటారు, వీళ్ళు కొంచెం చూడంగానే ఏమంటారు, ప్రైస్ తిలాడమని ప్రైస్ లాడ. నేనేదో టెన్షన్లో ఉంటాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయిందా, భార్య భర్తలు తిట్టుకుంటున్నారు, కొట్టుకుని అంటే కొట్టుకుంటున్నాను లేదలే కానీ తిట్టుకొని ఫోన్లో ఏమంటున్నా, నాకు టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు నేను మంచి మూడ్లో వచ్చి నేను ఏం చేయలేదు. ఇక ఆ మూడ్లో లేదు ఆ బాధలో నేను ఉన్నప్పుడు వీళ్ళేమంటా, ప్రైస్ చేయలేదన్నా అనగానే వీళ్ళేనా, నేను నవ్వుకుంటే ఏం చేయాలి, నేనేమంటా ఆ రోజు చూసినావా అప్పుడేమో ప్రేస్తులాడన్నానే సరిగ్గా చేతులు జోడించి ప్రేస్తులాడు చెప్పేది, ఇప్పుడేమో ఇప్పుడు మాసపత్రిక రాయలేదు, ఈ నెల మాసపత్రిక రాయలేదు, భారం అనిపించలేదు. ఎందుకు మరి ఏమైంది ప్రభువా అని దాని గురించి నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా. అంటే పెరుగుతుంది కాబట్టి నేనేమవుతున్నా, నేను సేవ మీద దృష్టి పెట్టి నేను దాని గురించి చింతిస్తుంటే వీళ్ళ చింత ఏంటి? 2010 నుంచి 2020 దాకా వీళ్ళ చింత మాత్రం అదే చింత. వాళ్ళ చింత పెరగలేదు, వాళ్ళ బాధ్యత పెరగలేదు. వాళ్ళదంతా ఒకటి ఏంటంటే, మేము బాగుండాలా మా ఇంట్లో, అందుకే వాళ్ళు బాగుంటేనేమో సంతోషం, బాగా లేకపోతే బాధ. ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు బాధపడ్డా అనుకో, నేను నవ్వద్దు, నేను కూడా వాళ్ళతో పట్టింది అని బాధపడ్డా అనుకో, ఇదే రియాక్షన్ అంటే. అందుకే రానున్న దినాల్లో నీ యాక్షన్ వేరేగా ఉంటుంది, నా రియాక్షన్ వేరేగా ఉంటుంది. ముందు పెట్టుకు ముందే చెప్తున్నా, ఎందుకంటే నా టెన్షన్ ఎక్కువైపోయినాయి, సేవ పెరిగిపోతుంది. సరే ఇప్పుడు ఇక్కడి నుంచి పోతున్నాయి, ఇక్కడి నుంచి పోయేసరికి పలానా చోట మీటింగ్ పెట్టలేదు, అక్కడికి పోవాలి, ఇక్కడికి టెన్షన్లు ఉన్నాయి, నెల సరిపోతలేదు, రోజు సరిపోతలేదు. నిన్న ఉట్టిగా ఎట్లా అయిపోయినా అయిపోయింది. మీకు రోజంతా పొడుగ్గా అనిపించవచ్చు, నాకైతే మీటింగ్లు ఉన్నాయనుకో, ఆ 3-4 రోజులు ఆ 4-5 రోజులు ఎన్ని రోజులైనా సరే తక్కువని అయిపోతుంది. ఆ రోజంతా ఇట్లాగే గడిచిపోయినట్టు గడిచిపోతుంది. ఎందుకు? ఎందుకంటే అట్లా సేవలు ఇన్వాల్వ్ అయిపోతున్నాను. అందుకే మీరు ఆనంద దినాలు మీరు నన్ను అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? లేకపోతే ఈ చారణా బారణ అవుతుంది. ఇంకా చారణా బారణ పెట్టుకునే అంటే అయిపోయింది, అన్న లోపట దాని అపేక్ష వచ్చింది, అన్న లోపట దాని అన్నీ ఏంది, వీడు వాడు వాడి ఏది అబ్బా పచ్చి గొత్తులు. ఆడోళ్ళు తిట్టుడు కూడా ఫస్ట్ టైం అనుకోరాదు. మొబైల్ తిట్టడం చూసిన, మొబైల్ అంటే తెలిసి కదా ఇంకేడ, కానీ ఆడోళ్ళు కూడా పచ్చిగా పోతుంది తిట్టడం అనేది. అంటే నా ముందు తిట్టకపోయినా వేరే బాగా తిట్టినా ఆ విషయాలు మనకు తెలిసినాయి అనుకో, అది 2 విషయం. అంటే చెప్తున్నా ఈ చారణ బారణ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఏం కాలేదు, సేవ పెరిగినట్టు వీళ్ళు మనసు కూడా పెరగలేదు.
సేవ పెరిగినట్టు మనసు కూడా ఏం చేయాలి. అది దేవుడిచ్చిన దాంట్లో స్పీకర్లు కొన్నాం, మీటింగ్ లో వస్తాయి స్పీకర్లు, లేదా చిన్న డేక్షాలు కొన్నాం, చిన్న ఏదో సేవ సేవార్థమే, ఇంకేదో కొనేసరికి దానికి వెళ్ళేమైపోయి ఇంకా చారాణ బారాణ సిస్టమ్ తీసుకొచ్చి ఏమంటే అప్పుడేమో ఇచ్చిండు ఇప్పుడేమో ఇయ్యలే అంటే ఏమొచ్చేసింది దాని ఆపేక్ష. మొన్న కూడా ఎవరికో అక్కడ నామకంద క్రైస్తవులు ఉంటారుగా, వాళ్ళకి చెప్పి ఆయన చెప్పేమంటారంట, మీ ప్రాంతంలో ఉన్న ఏదైతే పాస్టర్ అసోసియేషన్ ఉంటుందో దాంట్లో ఆ పాస్టర్ గురించి చెప్పండి, ఆయన ఇన్ని లక్షలు నా దగ్గర నుంచి తీసుకున్నారు, ఆయన ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని నా గురించి చెప్పి ఏం చేద్దాం నా మీద కేసులు వేపేయమని చెప్తున్నారంట వేరే వాళ్ళకి చెప్పి. చూడండి ఎట్లా ఉంటుంది, చూడండి ఎన్ని రోజులు అయిపోయింది, అన్ని రోజులు ఇబ్బంది పెట్టి ఆ మానసికంగా అంత బాధ పెట్టినా కూడా వాళ్ళకి ఇంకా ఏం కావట్లేదు నెమ్మది అట్లుంటుంది. అందుకే దయచేసి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా, మీకు ఒకవేళ పరిశుద్ధాత్మ పొందుకుంటే పరిశుద్ధాత్మ ఇచ్చే భారాన్ని బట్టి నీకేమైతుంది సేవ విలువేంటో తెలుస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేదు, లేదా పరిశుద్ధాత్మ పొందుకున్న పరిశుద్ధాత్మకు ఏం కాలేదు, నీ జీవితంలో స్వేచ్ఛ లేదు, అది లేని కారణాన్ని బట్టి నీకు సేవ భారం తెలియటం లేదు. నీకేం భారము, కుటుంబ భారం. అదే లోకంలో ఉన్న వాళ్ళందరూ కుటుంబం కోసం ఏం చేస్తారు, అవునా కదా, కుటుంబ భారం కలిగే కదా లోకంలో ఉన్న వాళ్ళందరూ పనులు చేసేది కష్టపడేది. అదే భారం నువ్వు మోస్తే వాళ్ళకి నీకు తేడా ఏముంది, నువ్వు మోయాల్సింది కుటుంబ భారం కాదు, ఏం భారం, సేవా భారం. ఏం భారం, ప్రయాసపడి ఏమంట సమస్త ఏముంది, ఆ వచనం ఉంది కదా. ఓ రోజు నేనేం చేశానంటే ఈ వచనం చదివించి దాన్ని అడిగాను, నేను అడిగితే ఒక ఆయన ఏం చెప్పింది చూద్దాం. మత్తయి సువార్త 11:28 మత్తయి సువార్త 11:28 కొంచెం బ్రేక్ ఇస్తా, బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం. మత్తయి సువార్త 11:28 ఇక్కడేముందంట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. నేను అన్నది ఏం భారం అది అంటే కుటుంబ భారం అని చెప్పి, కానీ అది ఏం భారము, పాప భారం. ఏం భారము, పాప భారం. నిన్న పాప భారం మోసుకుంటున్న వారిని రమ్మంటున్నారు. ఎందుకు, నేను ఏం చేస్తాను, ఆ భారం తీసేసి మీకేం ఇస్తాను, నా ఖాళీ. ఏమిస్తానంట, ఆ బరువు బరువు మీద బరువు పెట్టలేదు, ఆ బరువును తీసేసిన తర్వాత అప్పుడు మీకేమిస్తాను, తేలికైన బరువు. ఏంటది, ఖాళీ. అందుకే ఎవరైనా కాడిని మోస్తే, ఏదైతే యేసు ప్రభు మోసుకున్నటువంటి ఆ కాడిని మోస్తే అప్పుడు ఏమవుతుంది, సేవ విలువ మీకు తెలుస్తుంది, సేవకుని విలువ మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు తెలియట్లేదు, ఇప్పుడు ఎందుకు తెలియటం లేదు, సేవ గురించి ఏమైనా చింత ఉందా, కనీసం సేవ ఎలా జరుగుతుందో అనే కనీస ఆలోచన అయినా ఉందా, ఏమో లేదు. ప్రార్థనకు వచ్చామా, ప్రార్థన చేసుకున్నా, ఇంటికి పోయినాక ఇంకా చాలు. ఇంకా మీదికెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళు చింతించిందే కాకుండా వీళ్ళ గురించి నేను చింతించాలంట. అయ్యో నా కుటుంబం గురించి నేనే చింతించు, నీ గురించి నేను ఎందుకు చింతిస్తాను, నేను కావాలంటే ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయడం వేరు, చింతించడం వేరు. లేదా ఆత్మీయ చింత వేరు, శరీరపరమైన చింత వేరు. వాళ్ళు ఎట్లా ఒకటి ఫోన్ చేసి నేను అడగాలంట, నేను ఫోన్ చేసే టైం నాకు ఎక్కడిది, నాకు వచ్చే టైం వచ్చే నేనేం చేస్తున్నాను, ఎవరికి మీరు అడిగి నేనేం చేస్తాను, సుమకే ఏం చేశాను. సుమకి అయితే ఇంకా నెమ్మది ఉండదు, నీకు ఆ ఫోన్ ఈ ఫోన్ ఈ ఫోన్ ఈ ఫోన్ ఫోన్లన్నీ ఎక్కువ వస్తాయి అంటే మరి ఇంకా సేవ తొట్టుకున్నాను నేను, నాకు వచ్చే అన్ని ఆమెకి డైవర్ట్ చేసిన. ఇప్పుడు కొంత రోజులు అయితే ఏం చేస్తాను, దీని ట్రైనింగ్ సెంటర్లో ఫోన్ ఉంది, ఆ నెంబర్కి ఏం చేస్తాను ఫార్వర్డ్ చేస్తాను. నేను ఎట్టకి పోతే ఇంకా ఆడికి పోతుంది, ఆడికి పోయినప్పుడు వాళ్ళు మాట్లాడతారు, ఇంకా దానికోసం ప్రిపేర్ చేస్తున్నా. మరి ఏం చేస్తాను చెప్పు, నేను మళ్ళీ వెళ్ళి ఏం చేయాలంటే ఏం చేయి, ఫోన్ చేసి అరుచుకోవాలంట. అప్పుడేమో అరుచుకునేదంటే అరే మళ్ళీ చాలా బాధల సిస్టమ్ కాక, అప్పుడేమో అరుచుకునేది ఇప్పుడేమో అరుచుకోలేదంటే అప్పుడేమో అప్పుడేమో ఇంతే ఉండే, ఇక్కడే ఉండే, ఇప్పుడెక్కడుండే, అవునా కదా. ఎక్కడెక్కడికి పోతున్నాం, ఎంత దూరం పోతున్నాం, సేవ పెరుగుతుందా లేదా, ట్రైనింగ్ సెంటర్ ఫంక్షన్ రోజు రోజుకి భారం బరువు పెరుగుతుందా లేదా, దేవుడు భారం మోపుతున్నా లేదా. నేను అవన్నీ చూసుకోవాలంటే మునుపులాగా నేను ప్రవర్తించాలంటే కాదు, నువ్వేం కావాలి, మెచ్యూర్ కావాలి, నువ్వేం కావాలి, సేవ భారాన్ని అర్థం చేసుకునే మనసు నీకు రావాలి. అట్లా ఉండదు, నేను ఎప్పుడు చూసినా ఇంకా అట్లాగే ఉంటారు, అక్కడే ఉంటారు. ఉండేం చేస్తా, అప్పుడు అయితే అన్న మనకు ఏమంటే బాగాలేనప్పుడు ఇంటికి వచ్చి మరి అడిగేది, ఇప్పుడేమో మన ఇంటికి కూడా వస్తలేరు అంటే, అప్పుడేమో ఇక్కడే ఉండేది కాబట్టి వచ్చినాం, ఇప్పుడు అంత దూరంకి రావాలంటే అవుతుందా, రాను
పోను రెండు మూడు రోజులు ఈజీగా ఏమైపో తినిపోతే తినేస్తే లేదా, అదే రెండు మూడు రోజులు మరి అక్కడ ఆల్రెడీ ఖాళీగా ఉంటేనా అక్కడేదో డే ఏమైతుంది మీటింగ్లు ఫిక్స్ అయి ఉంటాయి అలా కదా. అందుకే ఈరోజు చాలా మందికి ఏంటంటే ఇక ముందు ముందు ఎప్పుడో జమాలలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుంటారు, పెట్టుకున్నారంట అప్పుడేమన్నా మేము చెప్తుంటే చూసుకుంటూ మేము ఏడిస్తే ఏడ్చేది, మేము తలలోపితే తలుపుతేది, ఇప్పుడు ఏమో చెప్తుంటే అన్నేమంటూ ఎటు చూస్తున్నా. వీళ్ళేమంటే అన్నేమో చేస్తున్నాను కానీ వీళ్ళైతే ఆ చెప్పండి అని నేను ఇదేంది నన్ను చూస్తేనే కూడా చూస్తలేదు, నేను ఏడుస్తుంటే కూడా పట్టించుకుంటలేదు. అన్నయ్య ఏమైపోయాడు మారిపోయాడు, ఏమైపోయాడు మారిపోయాడు. ఇంకా మరి నువ్వేం తీసుకొస్తావు, ఏ సిస్టమ్ చారాన బారాన కాకుండా ఇంకే సిస్టమ్ తీసుకొస్తావు, అన్నకి ఏమైపోయింది ఇంక మనం అంటే లెక్కలేదు భయ్ అట్లా ఎవరని చెప్తే దయచేసి నమ్మొద్దు, మోసం చేస్తాడు దుష్టుడు. అట్లా కూడా ఏం చేస్తాడు గల్పిలు చేయడానికి చూస్తాడు, ఏదో అన్నం మనకి అని లెక్కలేదు అలా సేవ పెరిగిపోతుంది కదా వాళ్ళంటే. ఇప్పుడు ఆత్మలు వచ్చేస్తేనే సేవ పెరిగిపోయింది, అదైపోయింది ఇదైపోయింది, మనం లెక్క చేయడం అట్లా లేదు. మిమ్మల్ని లెక్క చేయకపోతే నేనెందుకు వస్తాను ఇక్కడికి, నేను ఎందుకు వస్తాను? నువ్వు రాంగ్ టైంలో వచ్చి నువ్వు నేను ఏదో పని చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి నేనేదో కథ చెప్తా నేనేదో బాధ చెప్తా అంటే నేనేం చేయను అక్కడ, నా పని అది ముఖ్యం కదా. అది అయిపోయాక కాబట్టి టైం తీసుకో, టైం తీసుకొని పలానా టైం అంటే అప్పుడు నువ్వు 10 నిమిషాలు 20 నిమిషాలు తీసుకొని, ఎక్కువ ఇచ్చేది లేదు టైం కూడా, అయినా 10 నిమిషాలు 15 నిమిషాలు అంతే ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టి అంట అప్పుడు నువ్వు చెప్పు నేనంతా అయిన తర్వాత దానికి పరిష్కారం చెప్పమని చెప్పి ప్రార్థన చేయమంటే మంచి తృప్తిగా ప్రార్థన చేసి పంపిస్తాను. కానీ వీళ్ళకి అట్లా ఉండదు. ముందేముంది, ముందు మనకి ఇది ఏం లేదు కదా, యూట్యూబ్ ఎడిటింగ్ ఏం లేదు. అవి పోయి పోంగని మీటింగ్ అయిపోయి పోయి అక్కడ కూర్చోవాలి, కూర్చోగానే ఇంకా వీళ్ళు లైన్ కంటే రావాలి. వచ్చిన తర్వాత మాట్లాడేసరికి వింటా, ముందుకి ఇప్పటికి తేడా ఉందా లేదా. కాబట్టి దయచేసి ఏం కావాలి. ఇప్పుడు ఏంటంటే పాటలు, పాటలు కొంచెం నాకు కొంచెం ఫ్రీగా దొరికితే పాటలు రాస్తున్నా, మనం కూడా ఒక పాట వేస్తాం. ఇప్పుడు మూడు పాటలు అయితే క్లిక్ మంచి అంటే ట్యూన్ కట్టడం జరిగింది. పాటం కూడా ఇది వరకే పొందితే నన్ను కాదని ఒక పాట పరిగెత్తుచున్నాను, నేను పరిగెత్తుచున్నాను. మూడు పాటలేమో ట్యూన్ కట్టడం జరిగింది. ఇంకా కొన్ని పాటలు ట్యూన్ కట్టి నాలుగు ఆశ్చర్యం ఆశ్చర్యం అని ఒక పాట పాడింది, అంటే సువార్త పాట అది, అది కూడా సుమా ట్యూన్ కట్టింది. అంటే పాటలు రాయటం, అంతకుముందు రాసేది కాదేనా మీ పాటనే అయినది. ఇప్పుడేమో నేనేమంటా సార్ వీళ్ళ పాటలు వినేది ఎక్కువైపోయింది, ఇప్పుడు నేను రాస్తాను పాట, నా పాట వినాలని నేను ఇప్పుడు నా పాట వినే తిరిగి మీకు ఎక్కడ ఉంది లేదు, మీ పాటనే అనగనగా ఒక తండ్రి ఒక కూతురు లేదా ఒక భార్య ఒక కొడుకు లేదా ఇవే ఒక అత్త ఒక మామ ఇవే ఉంటే ఇంకా అన్ని ఇవే పాటలు. ఇక నేను డిజైన్ వచ్చినాయంటే ఇక వీళ్ళ పాటలు కాదు నేను పాటలు రాదు. సరే దేవుడు నాకు పాటలు ప్రారంభించాడు, సరే పాటలు రాదు. తర్వాత ఇప్పుడు ఫిలిం షార్ట్ ఫిలిం తీస్తున్నా, దానికి కూడా ఏమవుతుంది ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది, మనసు ముందులాగా ఫ్రీగా లేదు, ఏదో ఒక టెన్షన్. ఇప్పుడు ఏదైనా టెన్షన్ ఏదో ఎవరికైనా ఆరోగ్యాలు బాగుండవు లేదా వాళ్ళకి ఎవరికో బాగాలేదు వీళ్ళకి ఎవరికో బాగా, ఇప్పుడు నష్టంలో ఎల్లవరకు బాగాలేదు సరే అక్కడికి వెళ్ళి ఆమెను ఎప్పుడు చూడాలి అన్నట్టు ఉంటుంది. సరే అట్లా ఆశ ఉంది కదా ఇక్కడ మానేసి పరిగెడతాం, అట్లా కూడా కాదు ఇక్కడ ఉన్న సేవ ఇక్కడ అక్కడ ఉంది అక్కడే అంతే కదా. అట్లా అంటే అన్ని విధాలుగా దేవుని కృపను బట్టి అన్ని అందరినీ ప్రేమపూర్వకంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మీరు కూడా ఏం కావాలి, సేవ పెరిగినట్టుగా మీ మనసును కూడా ఏం కావాలి, లేదా మీ పరిశుద్ధాన్ని పొందుకునే చాలా పరిష్కారం అయిపోతుంది. ఈ ఈర్షాభావము అసూయలు లేకపోతే మనసు పెద్దలు అన్నీ పోతాయి. ఎందుకంటే పరిశుద్ధాన్ని పొందుకున్నాను అప్పుడు సేవా భారం అనేది నీకేమవుతుంది అనుభవం అవుతుంది. అప్పుడు ఏం చేస్తావు, ఇంకా నీకు టైం దొరికినప్పుడు నా కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తా, లేదా సేవ కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడేముంది ఖాళీగా దొరికితే చాలు వెంటనే అంట, అన్న మారిపోయింది కదా అన్నిట్లో మారిపోతాడు అనుకోలేదు, ఎందుకు ఎవరి నుంచి అన్నెందుకు మారిపోయిండు ఏమైందంటే ఓ ఇక ఏది చిన్న సిల్లీ విషయం చెప్తాను. ఏమనంటే చారణ భారణ టైప్ అయిపోయింది ఇంకా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ఏంటంటే సేవ పెరిగినట్టుగా వీళ్ళ మనసు పెరగదు, మెచ్యూర్ కాదు. వీళ్ళేమనుకుంటారు ముందులాగే ఉండాలంటే ముందులాగా ఉండటం అవుతుందా, సరే ముందులాగే అంటే మీ పిల్లలు కూడా డిమాండ్ చేస్తారు అమ్మ నువ్వు చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నావు నువ్వు పూలు కూడా ఎత్తుకో అంటే అవుతా ఎత్తుకొని చూడు ఒకసారి పిల్లలు ఎట్లుండే ఎట్లుండే చెప్పు అవుతుందా, మరి నువ్వు ముందులాగే ఎందుకుంటలేవు మరి అవునా కదా వేస్తారు అక్కడ హైట్ అయిపోయింది కొంచెం ఇంకొంచెం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆమె ఎత్తుకోమంటే ఎట్లా ఎత్తుకుంటా చెప్పు, పవన్ ఎత్తుకోమంటే ఎత్తుకుంటా, చిన్నగున్నప్పుడు అంటే ఎత్తుకున్నాం ఎప్పుడు అని అప్పుడు అవసరం కాబట్టి ఎత్తుకున్నాం జోలపాట పడినాం అన్ని చేసినాం. కానీ ఇప్పుడు ఏంటంట
కొంచెం ఎదగాలి కదా, పెరగాలి కదా, నువ్వు నియంత్రణలో నడవాలి కదా. లేదు, పొడుగుడు ఎత్తుకోవాలి. మనం ఉండమంటావాలి ఇప్పుడు, ఎంతమందిని ఎత్తుకుంటుంది చెప్పు. ఎదిగినావు కదా ఆత్మీయంగా, నువ్వేం నేను ఎదిగినావు. ఎదిగిన తర్వాత ఎదుగుదలను బట్టి నువ్వు ఏం చేసుకోవాలి, నడుచుకోవాలి, అర్థం చేసుకోవాలి, మెచ్యూర్ కావాలి. అందుకే దయచేసి ఇక మీదట ఏం చేద్దాం, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మకు నింపుదల పొందుకో. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల పొందుకుంటే, పరిశుద్ధాత్మ చెత్తను నిండుకుంటే, అప్పుడేం జరుగుతుంది, సేవా భారం యొక్క విలువ తెలుస్తుంది, సేవకుని విలువ ఏంటో తెలుస్తుంది. అప్పుడు శక్తి పొందుకుంటా, అప్పుడేమవుతుంది, క్రైస్తవ జీవితంలో రోషంతో ముందుకెళ్ళటానికి మనసు వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, క్రైస్తవ జీవితం జీవించడానికి మనసు ఉందా, ముందున్న ఆసక్తిలో కూడా కొంచెంలో కొంచెం కూడా లేదు, ఉందా? నేను అందుకే దేవుడి ముందు అంటాను, ప్రభు ఇట్లాంటి జీవితం వద్దు, మంచి ఆత్మీయ జీవితాన్ని జీవించాను. నా కోసం నేను ప్రార్థించేటప్పుడు అట్లా ప్రార్థన, నేను మీకోసం ప్రార్థించేటప్పుడు ఇంకెట్లా ప్రార్థన చేస్తాను గుర్తుపెట్టు. అందుకే అందరం మంచి క్రైస్తవులం కావాలి, మండుతున్న క్రైస్తవులంగా, సేవా భారాన్ని మోసే, ప్రభుని యేసుక్రీస్తు యొక్క కాడిని మోసే క్రైస్తవులం కావాలి. కుటుంబ భారము లోకంలో అందరూ మోస్తారు, ఆ భారం నువ్వు మోస్తే దానికేముంది. అందుకే దేవుడు ఏమన్నా, నీ భారం యెహోవా మీద మోపుము, నీ చింత ఆయన మీద మోపుము. నీ భారాన్ని చింత ఆయన మీద మోపిన తర్వాత కాడిని మోసుకుంటూ సేవలు సహకారులుగా ఉంటూ ఏం కావాలి, ముందుకు పోవాలి. అందుకే దయచేసి ఈ రోజు నుంచి ఏం చేద్దాం, అర్థం చేసి మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. నేను ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశాను కానీ హాస్టల్ని కాదు, హాస్టల్ కాదు. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, ఇంకా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఉండటానికి కాదు. అది ట్రైనింగ్ సెంటర్ అర్థం ఏంటంటే, సేవకు సమర్పణ చేసుకున్న వారిని తీసుకొని ఏం చేస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారిని ఎందులో పంపిస్తాం. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఇవన్నీ చేస్తామంటే అన్న దగ్గర పైసలు బాగున్నాయి అంటే, నేను పైసలు ఎక్కడి నుంచి వస్తున్నా, ఒక్కసారి ఆలోచించు, కావాలంటే నేను ఏం చేస్తాను, అకౌంట్ చూపిస్తాను, అకౌంట్ అకౌంట్ నెంబర్ చూపిస్తాను, అకౌంట్ కావాలంటే ఏమంటే గూగుల్ దాంట్లో ఉంది కదా. అందుకే ఈరోజు చాలా మందికి ఎట్లంటే, అన్న దగ్గర పైసలు బాగుంటాయంటే ఎక్కడి నుంచి వస్తాయి. సరే వచ్చినా నేనేం చేస్తున్నా, ఒక రూపాయి కూడా వెనక వేసుకోకుండా ఏం చేస్తాను, సేవ కొరకే వాడుతున్నాను. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని పైసలు ఎక్కువన్నాయి, ఇక్కడి నుంచి వస్తున్నాయో అక్కడి నుంచి వస్తాయి, దేవుడు ఎట్లాగైనా ఇస్తాడు, అది రెండో విషయం. కానీ ఎంత అవసరం అంతే ఇస్తాడు కదా, పంచిపెట్టే అంత అవసరం కాదు, లేదు కదా. అందుకే దయచేసి ఇప్పటి నుంచి ఏం చేద్దాం, ఏం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏమవుతుంది, జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిని నువ్వేం చేయగలుగుతా, ఎదిరించగలుగుతా, సేవ విలువ ఏంటో, సేవ భారం ఏంటో నీకేమవుతుంది తెలుస్తుంది. అంటే మీరు ఇప్పుడు నేను పడే ప్రయాసము లేదా నేను మోస్తున్న భారం బరువు నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తెలుస్తుంది, ఆ రోజు బాగా ఏడుస్తావు. ఎందుకు ఏడుస్తాం, అన్న ఒకడి ఏంద నుంచి ఏం మోసాడు, మమ్మల్ని అనా సేవా భారాన్ని మోసాడు. ఆ విలువేంటో, ఆ తీవ్రత ఏంటో మీకేమైతుంది అర్థమవుతుంది.